నువ్వటే గంగా, రారా కూర్చో. ఏది అన్నపూర్ణ ఎక్కడా కనిపించదే? అదిగో వినిపించటంలే, అంటే పొద్దుమాన అయ్యేడిపేగా. పర్వాలేదురే, ఆ భగవంతుడు తిన్నగా చూసి రేపు దాని కడుపున ఒక్క ఆడపిల్ల పుట్టిందంటే అంతకంటే నీకేం కావాలే? అందుకేనే అమ్మా సకల దేవతలకు నిత్యం ప్రార్థనలు చేస్తున్నాను. ఆడపిల్లే కలిగితే ఆ ద్రాక్షారం భీమేశ్వర స్వామికి పంచామృతాభిషేకం చేయిస్తాను కూడా మొక్కుందానే. ఇంట్లో ఆడపిల్ల ఏమే, ఆడపిల్ల పుట్టిందని ఆఘోరిస్తున్నావా? వసే అన్నపూర్ణ, మన ఇళ్ళ మగాడు మట్టి కుండ, ఆడది బంగారు కొండే. పిల్లలు పెట్టుకుని కూర్చుంటే ఈ కుయ్యా కొయ్యా కొయ్యా కొయ్యలతో పిల్ల పెరిగి పెద్దవుతుందా? నిజమే అన్నపూర్ణ, అమ్మ మాట కాస్త వినమ్మా. ఇన్నాళ్ళు ఉన్నవన్నీ కరిగించుకు తింటున్నావు, కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి. ఇంతకు నన్ను ఏం చేయమంటావమ్మా? ఏదే నిన్ను ప్రేమించిన మగుడు నీళ్లు వేసుకున్నప్పుడు పోయాడు, నీళ్ళాడి బిడ్డను కన్నా కంటి కనిపించలేదు, ఇంకా వస్తాడేనా నీ ఆశ? ఇదిగా వస్తే మాత్రం బిడ్డ చేతుల్లో పైసా పెట్టి తావతుందే వాడికి. అమ్మా ఎప్పుడు డబ్బు డబ్బు, నీకు డబ్బు తప్పితే వేరే ప్రపంచం లేదా? ఉందిగా ప్రేమ ప్రపంచం, అదే కూడి పెడుతుంది. వచ్చే అన్నపూర్ణ, వాడెవడో దారిని పోయే దానైన నమ్ముకుని కూర్చున్నావు. వాడే నిన్ను పెళ్లి చేసుకున్నాడా పెళ్ళ అన్నాడా? అంతేనమ్మా, ప్రేమ పెళ్లి మన జాతి ఖర్చు రావు. వాటిని నమ్ము కూర్చుంటే ఒక్కో తాక పెట్టుకుని గోదావరి ఇదినట్టే. నమ్ముకున్నాడు ఇచ్చిపోయాడుగా, చంకలో ఒక పిల్లని చేతిలో ఒక పిడేల్ని. నువ్వెంత ఒక్కనే నమ్ము కూర్చున్నా లోకం నిన్ను సంసారం అంటుందా? అంతా నీ భ్రమ అన్నపూర్ణ. ఇందరూ ఇన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నామో ఆలోచించుకో. నీకు నీ బిడ్డకు ఒక మంచి దారి చూపిస్తామనే మా బాధంతా. ఇప్పుడు మాత్రం ఏం మించిపోలేదులే రాజమండ్రి షావుకారు. ఎప్పుడు అంటావా, ఎప్పుడొచ్చి వాళ్దామా అని రెక్కలిప్పుకు కూర్చున్నాడే. అను ఎడగొడుకు రూపాయలు పరిపిస్తా, బంగారం కురిపిస్తానే. ఇన్నాళ్ళు ఏ పాపం చేయకూడదనుకున్నాను, ఏ నరకంలో పడకూడదనుకున్నాను. పాపని నా చేత చేయిస్తారు, ఆ నరకంలోనే నన్ను పడదోస్తారు. కేవలం బ్రతకడం కోసమే మానవ అమ్ముకునే కంటే చావడం మేలు. ఆహా, చావటానికైనా ఇన్నాళ్ళు కాచు కూర్చున్నావు, అయితే ఆలస్యం ఎందుకు? చావే. అమ్మా అదే నీ కోరిక అయితే తప్పకుండా చేస్తానమ్మా, కానీ వేస్తేనే నీ చిన్న మాత్రం బ్రతకనమ్మా. సరే పోనీ చావు. నీకోసం బ్రతుకుతా, నా మనసుని చంపుకుని మనిషిని బ్రతుకుతాను. నేను జీవచ్చేవాడిని, నీకు జీవితం ఇస్తానమ్మా. నీ సుఖం కోసం, నీ గౌరవం కోసం, నీ బంగారు భవిష్యత్తు కోసం నేను బ్రతుకుతానమ్మా. వేశ్యావృత్తిని ఈ విషయాన్ని నేను దిగమింది, నీకు అమృతాన్ని అందిస్తానమ్మా. పాడాలి ఆనంద గీతం,
బతాలి మరవాలి శోకం, రేపు పాడాలి ఆనంద గీతం. అమ్మా వచ్చి నా బంగారు తల్లి నాన్నమ్మా కొత్త నాన్నే కావాలన్నదల్లా ఇచ్చే కామధేను. ఇంకా నాలుగైదేళ్లలో మంచి మేడ కొనిపిస్తాను, అందులో నిన్ను మంచి రాజకుమారిలా పెంచుతాను. పెంచి మంచి రాజకుమారునికి అప్పగిస్తాను. అప్పుడు అబ్బో అబ్బో గలగల గలగల కనక వర్షం. అయ్యా అయ్యా కనక వర్షం అంటే ఏడుస్తావు ఎందుకే? నోరమై ఈ ఊరంటే మొక్క మొత్తపోయింది బాబు. పైగా కూతురు చంద్రకి బస్తీలో ఉంచి చదువు చెప్పించాలనుకుంటూ ఉంది. మా అన్నపూర్ణికి అడగటం కూడా చేత కాదు బాబు. ఇదిగా బాబు, రాజమండ్రిలోనే ఒక మేడ కొనిచ్చారంటే రోజు మీరు ఇంత దూరం వచ్చే శ్రమ కూడా తప్పుతుంది బాబు. దాన కర్ణులు నోరు తెరిచి అడగాలి కానీ మీరు కాదంటారా? ఇలా వీధిలో తిరిగితే దిష్టి తగులుతుంది. రా తల్లి రా. పొద్దుటించి వస్తారు వస్తారని ఎదురు చూస్తే ఇప్పుడు వచ్చారు. అత్తయ్య మీ అబ్బాయి గారేరి? ఇవాళ వీరేశలింగం గారు వర్ధంతి కాదుటే అక్కడికి వెళ్ళాడు. మేము వస్తున్నట్టు తెలీదా? తెలియకే నేను గుర్తు కూడా చేశాను. మీ కోడలేం తప్పిపోదులే, ఈ ఊరు తెలుసు దారి తెలుసు అంటూ వెళ్ళాడు. ఆహా, నేను కాపురానికి వచ్చిన మొదట్లో 3 గంటలు ముందే వచ్చి కాచు కూర్చున్నారుగా, మారిపోతాను నేనా? అది కొత్త మోజే కోడల పద నానం చెందుగా. అత్తయ్య ఎదురింట్లో ఏవో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి, ఎవళ్ళేమిటి? ఎవరో షావుకారు శేషావతారం అటమ్మా, ఈ మేడకొని సానిదానికి ఇచ్చి సంసారం మధ్య ఈ పీడ తెచ్చి పెట్టాడు. సాని వాళ్ళ ఆయన దాన్ని అడ్డే పెట్టాట. ఆగమ్మా ఆగు. ఎదురింట్లో వాళ్ళు చేరినప్పటి నుంచి మహాభయంగా ఉంది. ఏ ఇల్లు ఏదో తెలియక ఏ వేళప్పుడు ఎవరొచ్చి తలుపు కొడతారో ఏమో, ఏం చెప్పగలం? ఓహో పార్వతి. పార్వతి ఇకనైనా లోపలికి దయచేస్తారా, లేకపోతే పాట పాడి హారతి ఇవ్వాలా? సరేలే ఓహాయ్, ఎంతసేపైంది వచ్చి? పైన ఉన్నారు గాని అబ్బాయి అవధాని, మన ఇంటి వరకు వచ్చి తలుపు తట్టిన వాడివి, మళ్ళా ఆ ఇంటి తలుపు వంక చూస్తున్నావేంరా? ఆ సంగీతం విన్నావమ్మా, ఎంత మధురంగా అమృతం కురిసినట్లుంది. చంద్రశేఖరం అని నా బాల్య స్నేహితుడు ఉండేవాడు, వాడు పెద్ద సంగీత విద్వాంసుడులే, ద్వారం వారి ప్రియ శిష్యుడు కూడా. ఈ సంగీతం విన్నప్పుడల్లా నాకు వాడి జ్ఞాపకానికి వస్తాడు. అదే బాణి, అదే పట్టు, అదే సంచ. ఓహో ఏమిటో, పుట్టింటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా తయారయ్యావు?
బస్ స్టాండ్కి రాలేదనేనా? ఎందుకు రాలేదో తెలుస్తూనే ఉంది. మీ ఆనందంలో మీరు ఉన్నారు. నా అదృష్టం బాగుండి ఇప్పటికైనా లోపలికి వచ్చారు. ఏమిటా ధోరణి? కాకపోతే ఏమిటి అయినా, మీకు ఈ వయసులో ఆ పాడబుద్ధి ఏమిటండి? ఇంత పెద్ద అనుమానం నీకు ఈ వయసులో వచ్చిందేమిటో? చాలండరా, మీ సంస్థానం మీరున్ను. మీకు అప్పుడే ఏం వయసు అయిపోయిందని? ఇద్దరు పిల్లల్ని కన్నారో లేరో మీరు అప్పుడే ముసలాలు అయిపోయారా? ఇదిగో పిల్ల, వెళ్ళు అబ్బాయి స్నానానికి నీడు తోడు. అప్పుడే నిద్రపోయారా? కర్మ. పార్వతి, ఆ తలుపులు చేసిన పాపం లేదు కానీ కిటికీలు తెరు, ఉక్కపోస్తుంది. ఎలాగండి, ఎదురింటి కిటికీలు తెరిచే ఉన్నాయి. ఆ ఇంటి కిటికీలు తెచ్చుంటే మా ఇంటి కిటికీలు ముయ్యారా? అదే లాజిక్కే. తెలు తెలు పార్వతి. మీకేం చెప్తారు? చూసారా చూసారా, ఇంత రాత్రైనా ఎక్కువ సిగ్గు లేకుండా ఆవిడ కిటికీ దగ్గరే నిలబడి చూస్తూ ఉందండి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అదే కదా టాయ్, రాయప్పటికి. ఏమండి, కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగిందండి. చేదస్తాం. అది పబ్లిక్ రోడ్డు, మన సొంతం కాదు. కార్లు వస్తాయి పోతాయి, అవసరమైన చోట ఆగుతాయి, మనకెందుకు? ఏమోనండి, సాని వాళ్లను ఇంటికెదురుగా పెట్టుకొని సంసారం చేయడానికి నాకు మహాభయంగా ఉంది. పార్వతి, నువ్వు మరీ ఇంత పిచ్చిదాని అయిపోయావేమిటో. పడుకో పడుకో. ఏమండి, అసలు ఆ ఇల్లు ఎందుకు కొననిచ్చారు, ఎట్లా ఉండనిచ్చారండి? ఇది మరీ బాగుందో, ఊళ్ళో ఇళ్ళన్నీ మనకి చెప్పి అమ్ముతారా? మనం వద్దంటే మానుకుంటారా? కాదంటే మనమే కొనుక్కోవాలి. చూడు, మీ నాన్న ఏదైనా మోటిస్తాడేవాడు. ఏం కర్మ, అద్దెకొచ్చిన వాళ్ళైనా కాదు, ఏకంగా ఇల్లు కొనుక్కొనే కూర్చున్నారు. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు కాబోలు. నేను వెళ్ళి అడిగిరానా? చాలండి మీ సరసాలు. పొద్దున్నే లేచి ఆ పాడు మొఘలు చూడాలి అని నేను అఘోరిస్తుంటే రాత్రులు మాత్రం వదిలిపెడుతున్నావా నువ్వు? నీ జాసంతా ఎప్పుడు అక్కడేనాయే. పడుకో పడుకో. ఏమండి ఇలా చూడండి. చెప్పు చెప్పు. ఆ ఇంట్లో మన అమ్మాయి వయసు ఓ ఆడపిల్ల ఉందండి. ఆ పిల్లకు మన అమ్మాయికి స్నేహం కలుస్తుందేమోనండి. పార్వతి, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. పడుకో పడుకో. నీకు మంచి నైట్ డ్యూటీయే దొరికింది కానీ ఇదైనా వచ్చి పడుకో, కారు వెళ్ళిపోయిందిగా. అబ్బాయి అవధాని, 8:00 కోడలేం కానీ నిద్ర లేవలేదు. రోజు ఈ పాటికి అన్ని పనులు ముగించుకుని నీకు పూజకి అన్ని ఏర్పాటు చేసేదిగా. అమ్మా, నీ కోడలు రాత్రంతా నైట్ డ్యూటీ పుచ్చుకుందిలే, అందుకని ఇంకా నిద్ర లేవలేదు పాపం. ఏం కోడలు పిల్ల, అబ్బాయి రాత్రంతా నువ్వు ఏదో డ్యూటీ పుచ్చుకున్నావంటున్నాడు, మళ్ళీ ఏమైనా నీళ్లు? అదే, మీకు మీ అబ్బాయికి ఇంకేం ఆలోచన లేదా? నీళ్లు పోసుకోవటం పూడు పోసుకోవటం తప్ప. బాబు రాము. మా అమ్మాయిని కూడా మీ స్కూల్లోనే చేర్పిస్తాను, రోజు మీతో తీసుకెళ్తారా బాబు? అలాగే తప్పకుండా తీసుకెళ్తాం. ఏమండి ఏమండి, అనుకున్నంత అయిందండి, అప్పుడే ఆరంభమైంది. ఏమండి కిటికీలో నుంచి తొంగి చూడమా? మీ కళ్ళతో మీరే చూడండి, తెలుస్తుంది. చూస్తే మళ్ళీ నీకు అనుమానం కదా టాయ్, నీ మీద నాకు నమ్మకం ఉందిలే, నువ్వే చెప్పు. మన రాము లలిత ఎదురింటి పిల్లతో కలిసి వెళ్తున్నారండి. స్కూల్కే కదా వెళ్తున్నారు, వెళ్ళని. ఒరే నాయన, మన పిల్లలు ఇప్పటి నుంచే అలాంటి సహవాసాలు చేస్తే ఇంకేమైనా ఉందా? చెడిపోరు. అమ్మా, పసిపిల్లలు దేవుళ్లతో సమానం, వాళ్ళ హృదయాలు అద్దాల్లాంటివి. మన చాలస్తం ఇంతప్పటి నుంచే వాళ్ళకి నూరిపోయడం దేనికి కానీ? ఊరుకోటి, ఈ కులము మతము మంచి చెడు ఇవన్నీ జన్మతా వచ్చేవి కావు, మనం తెచ్చిపెట్టుకున్నది. నాన్నగారు నాన్నగారు, మా స్కూల్లో పరీక్ష పెట్టారు, అందరికంటే నేనే ఫస్ట్. రేపటి నుంచి నన్ను మీ కార్లో స్కూల్కి తీసుకువెళ్ళండి, నేను రాము లలిత అందరం కలిసి వెళ్తాం. అవ్వా అవ్వా, నాన్నగారికి నేనంటే ఇష్టమే లేదు. పోనీలేమ్మా,
నీకు నేనున్నానుగా, నువ్వు నా మాణిక్యానివి. లలిత, లలిత, ఇలాంటి కులం తక్కువ వాళ్ళు లోపలికి వస్తే దేవి మైలు పడిపోతుంది. అమ్మా పాపా రమల అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వదురితోపశమనం శ్రీదేవి పాదోదకం పావనం సుఖం. బాబు గారు, ఇప్పుడు మీరు చెప్పారే ఆ మాటలకి అర్థం ఏమిటండి? రాము, లలిత విన్నారా? మీరు ఎప్పుడైనా ఇలా అడిగారా? మీరు మాత్రం చెప్పారేమిటి? మన పిల్లలకి తీర్థం మీద ప్రసాదం మీద తప్ప అర్థం మీద ఆసక్తి లేదు. పోన్లేండి, నా పిల్లలే తెలివి తక్కువ వాళ్ళు. చూడమ్మా, ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఈ తీర్థం పవిత్రమైనది, శుభప్రదమైనది, అకస్మాత్తుగా వచ్చే చావును ఆపుతుంది, అన్ని వ్యాధులని పోగొడుతుంది, అన్ని పాపాలని తొలగిస్తుంది. చదువు కూడా బాగా వచ్చేటట్టు చేస్తుంది కదండి? ఓ, చదువు కూడా బాగా వస్తుంది. నువ్వు రోజు ఇలాగే వచ్చి తీర్థం తీసుకుంటావు. నీలాంటి వాళ్ళని దీవించడమే ఆ తల్లికి నాకు ఆనందం అమ్మా. లంబోదరల కుమికరా అంబాసుత మర వినోద. రాము, రాము, నాకు కూడా సైకిల్ నేర్పువు? ఓ, నేర్పుతాను పట్టు. ఇదిగో బాబు, జాగ్రత్త నాయనా. చంద్ర, దొమ్మలికి పెళ్లి చేస్తున్నావా? అంతేలే, మీకు పెళ్ళిళ్ళు లేవుగా. మా అమ్మ నాకు కూడా ఇట్లాగే పెళ్లి చేస్తుందట. కేకే, నిన్న పెళ్లి చేసుకుంటారే. రాము, ఆశ రాము నిన్ను పెళ్లి చేసుకోకే. రాము నన్ను పెళ్లి చేసుకోకపోతే నేనే రాముని పెళ్లి చేసుకుంటాను. అకాల మృత్యుహరణం, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం, సర్వవ్యాధి నివారణం శ్రీదేవి పాదోదకం పావనం శుభం. ఇవాళ మా పరీక్ష ఫలితాలు తెలుస్తాయండి, నన్ను ఆశీర్వదించండి. శుభం తల్లి, నువ్వు తప్పక బెస్ అవుతావు. చంద్ర, పరీక్ష ఫలితాలు వస్తున్నాయని నువ్వు సంబరపడుతున్నావు, కానీ మా అన్నయ్య ఎందుకు వస్తున్నాయరా కర్మ అని దిగులు పడుతున్నాడు. నువ్వు నీ స్నేహితురాలే ఈ ప్రపంచంలో కల్లా తెలియగలరా. ఇక నేను వెళ్తాను బాబు. చంద్ర, ఏమన్నావు? వెళ్తానన్నా? అలా ఎప్పుడు అనకూడదమ్మా. వెళ్ళొస్తాను అనాలి. ఏదన్నా వెళ్ళొస్తాను బాబు గారు. శుభం. అమ్మా. ఏమ్మా? ఇవాళ మా రిజల్ట్స్ తెలుస్తాయమ్మా. పాస్ అయినా లేదో కాలేజ్కి వెళ్ళి చూసొస్తాను. అక్కర్లేదమ్మా, నాకు తెలుసు నువ్వు పాస్ అవుతావు. ఈ రెండు మూడు నెలల నుంచి నిద్రాహారాలు మాని చదివావు. ఆ భగవంతుడు తప్పకుండా నిన్ను పాస్ చేయిస్తాడు. పాస్ చేయించడం కూడా ఆ భగవంతుడి పనే అయితే, ఆయన పాపం ఎంతమంది కోసం చదవాలో, ఎన్ని పరీక్షలు రాయాలో. పెంకి పిల్ల. ప్రభు, రాధాస్వామి, నీ కోట్లాది భక్తుల్లో వేలాది గోపికల్లో నేను ఒకదాన్ని. ఏమండి, గాలి లేదు, ఉక్కపోస్తుందండి. స్వామి, నేను తెలిసి ఏ పాపమూ చెయ్యను. ఉద్యోగం చేస్తున్న కారణంగా పతివర్తనై కూడా 10 మందిలో తిరుగుతున్నా.
అదే నా పాపం. అది కూడా మా ఆయన ఉద్యోగం పోవడం వల్ల తప్పనిసరి చేసే పాపం. కృష్ణ పరమాత్మ, నేను కావాలని ఉద్యోగం పోగొట్టుకోలేదు. నేను ప్రేమ పూజారిని. నా పెళ్ళాం పూజ కోసం పౌడర్లు, స్నోలు, లిప్స్టిక్లు వగైరా వగైరాల కోసం అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చలేక లంచాలు బట్టి ఉద్యోగం పోగొట్టుకున్నాను. కృష్ణ కృష్ణ, ప్రభు నీవు నీ భార్య కోసం పెద్ద యుద్ధం చేసి పారిజాత వృక్షమే తెచ్చావు. ఈయన బోడి పౌడర్ డబ్బాకే గొప్పలు చెప్పుకుంటున్నారు. కృష్ణ కృష్ణ, నీ రోజుల్లో పౌడర్లు స్నోలు లేవు గానీ, లేకపోతే 16,000 మంది మొహాలకు మెత్తడానికి ఎంత ఖర్చు అయ్యేదో నీకేం తెలుసు? ద్వారకా నగరమే తాకట్టు పెట్టాల్సి వచ్చేది. ఏమండి మీరు ఊరుకుంటారా, నన్ను పూజ మానేయమంటారా? ఊరుకుంటాను గాని సావిత్రి, ప్లీజ్ మళ్ళీ నా ఉద్యోగం నాకు వేయించమని స్వామి కాస్త సిఫారసు చేయి. చేస్తాను గాని ముందు 2 బుట్టలు నిండా పళ్ళు పలహారాలు సద్దండి. ఎందుకు, కృష్ణ పరమాత్మకు కూడా లంచమా? కృష్ణ కృష్ణ, అది కాదండి. ఈ వీధి వీధి అంతా మనల్ని మంచిగా చెప్పుకోవాలంటే ఇంటింటికి ప్రసాదం పంచాలి. అలాగా మంచిగా చెప్పుకోవాలంటే లంచం ఇవ్వాలన్నమాట. కృష్ణ నీ లీలద అంతం. అయ్యో కృష్ణ పరమాత్మ, ఇంత అమాయకపు మనిషి నాకు భర్తగా ప్రసాదించావేం ప్రభు. సరే నేను వెళ్ళి బుట్టలు సర్దుతా. ఆగండి. పిల్లల కోసం ఆవిడ పూజ చేసిందండి. అమ్మా చంద్రముఖి, కాలేజీకమ్మా? అవును బాబాయ్ గారు, ఇవాళ మా పరీక్ష ఫలితాలు తెలుస్తాయి. శుభం. మా సావిత్రికి ఎదురొచ్చావు, ఫస్ట్ లో పాస్ అవుతాం. మా ఆవిడ చేతి ప్రసాదం కూడా తీసుకున్నామంటే యూనివర్సిటీకే ఫస్ట్ వస్తాం. సావిత్రి, సావిత్రి, సావిత్రి. ఏమండి మీరు ఇంత బుద్ధి లేని వారైపోతే ఎలా? ఇప్పుడు నేనేం చేశాను సావిత్రి? ఆ పిల్ల కులం ఏమిటి, పరువు ఏమిటి, ఆ సానిదానికి కృష్ణ కృష్ణ. రాము కాస్తాగు. ఏమండి ప్రసాదం వస్తుందా? ఇదిగో రాము, నా చేతి ప్రసాదం నీ కోరికలన్నీ తీరుస్తుంది. వస్తానండి. కృష్ణ కృష్ణ, పాపం ఆ అబ్బాయి చేయి నలిగిపోతుంది, ఇక వదిలిపెట్టు. ఇదిగో రాము, మా ఇంట్లో నిత్యం ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. రోజు వచ్చి తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, పుచ్చుకుపోతుండే. కంగ్రాచులేషన్స్ చంద్ర, కంగ్రాచులేషన్స్. యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చావు, మన కాలేజ్ పేరు నిలబెట్టావు. బాధపడుతున్నావా? ఒరే, హాయి ఉంటే గాయం అంత సుఖం లేదని అమ్మా నాన్న డబ్బులు పంపిస్తుంటే తప్పినంత హాయి లేదురా. స్టూడెంట్ లైఫ్ లైఫ్ లాంగ్ పైల పచ్చిస్ లైఫ్ రా. మార్చిపోతే సెప్టెంబర్ లేదా, సెప్టెంబర్ పోతే మార్చి రాదా. డోంట్ వరీ బ్రదర్, కమ్ ఆన్ టువర్ రా హోటల్, కమ్ ఆన్. రాము కంగ్రాచులేషన్స్ చంద్ర, అంతమందిలో చెప్పడానికి సిగ్గేసి ఇక్కడ దారి కాచి కూర్చున్నాను. నువ్వు ఫస్ట్ ఉన్న పాస్ అనేది నాకు ఎంత సంతోషం ఉందో తెలుసా? అరే ఆ కన్నీళ్ళేమిటి? ఆనంద భాష్పాలా? అవునులే, అమిత ఆనందానికి విచారానికి కూడా కన్నీళ్లే చిహ్నం. అవును చంద్ర, నువ్వు కాలేజీలోనే ఫస్ట్ వచ్చావు కదా, సంతోషం కలిగేందుకనే. నువ్వు కూడా పాస్ అయి ఉంటే నాకు సంతోషంగా ఉండేది రాము. అరే ఇది భలే తమాషాగా ఉంది. తప్పిపోయినా ఆనందిస్తున్నాను, పాస్ అయిన విచారిస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను నీ కోసం, నువ్వు నా కోసం. ఇదిగో చంద్ర, మనకు తెలియకుండానే మన మనసులు ఇటు అటు మారిపోయేలాగుంది. ఏమో అలాంటివి నాకేం తెలియవు. తెలియవే? తెలుసులే, నీ పెదవులు చెప్పిన రహస్యాన్ని నీ కళ్ళు చెప్తున్నాయి. ఆహా, ఏం చెప్తున్నాయో. ఒరే ఫూల్ రాము, నీకోసం నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కోసం ఒక అమ్మాయి రెడీగా ఉందిరా, నువ్వే అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశావు. ఇంకా ఇంకానా, వెళుతూ చెబుతాను గాని రా కూర్చో. ఒకప్పుడు కూర్చున్నావు, నేర్చుకున్నావు కూడా. అది చిన్నప్పుడు. ఇప్పుడు మాత్రం పెద్దదాన్నయ్యా నేనే. అమ్మా అమ్మా, చూసావా అబ్బాయి ఏం చేస్తుందో? ఏం చేశానే, నువ్వు చతకడం అంత అయిపోయిందిగా, ఇంకెందుకే పుస్తకాలు, పూటిగా గుడ్డుగా, అందుకని అట మీద పారేస్తున్నా. ఆహా,
నీకు వయసు అయిపోయిందిగా, ఇంకా నువ్వు మాత్రం ఎందుకు కూటిగా కుటక? నిన్ను ఇట్లాగే మూట కట్టి అతని మీద పారేస్తా. పారేస్తావు పారేస్తావే, ఇవన్నీ మీ అమ్మ నేర్పిస్తుందే. అమ్మా, దానికి ఇష్టం లేని పనులు చేయడం దేనికి? అది చదువుకునే పుస్తకాలు కదా. చేయటు. అయ్యో రాత, ఇంకా చదవడమేనా అన్నపూర్ణ? రంబలాంటి పిల్లను ఎందుకు పనికి రాకుండా చెడగొట్టేస్తున్నావే? నేను ఎందుకు చెప్తున్నాను, కాస్త ఆలోచించుకో, తర్వాత నువ్వే ఆఘోరిస్తావు. ఏవండి, మన రాము ఫెయిల్ అయ్యాడు విన్నారుగా, ఎంత దురదృష్టం అండి. అవును, ఎంత దురదృష్టం అండి. అమ్మా, ఎంఏ చదవడానికి సీటుకి అప్లై చేస్తున్నాను. అమ్మా, బంగారు తల్లి, మొన్నటిదాకా పరీక్ష అయిపోయిందన్నావు, ఇప్పుడే ఇంకా చదువుతానంటున్నావు, అంటే నువ్వు పుట్టిన నచ్చంగా చదువుతూ పోవడానికేనా? ఏం చదివితే? ఈ చదువుతోనే పొట్టనండి ఆకలి తీరుతుందో ఏమో, నాకు తెలియదమ్మా. కట్టలకు కట్టలు తామలపాకులు, డబ్బాలకు డబ్బాలు ముక్కు పొడుగుతో నీ కడుపు నిండడల్లే. అలాగే చదువుతో నా ఆకలి తీరుతోంది అనుకోరాదు? అవునవునే, ఎందుకు తీరదు? నువ్వు ఒక మూల పుస్తకం పెట్టుకొని అట్లా తిరిగేసినట్టు పేజీలు తిరిగేస్తూ కూర్చో. నీ అమ్మ మూల పిడేలు పెట్టుకొని కుయ్యా పొయ్యా కుయ్యా పొయ్యా అని కూర్చుంటుంది. నిన్ను నమ్ముకున్నందుకు దాని నోట్లంతా నా నోట్లంతా దుమ్ము కొట్టు. నువ్వు ఊరుకో చంద్ర, ఈ విషయాలన్నీ అవతో ఎందుకు? నీ చదువుకి నేను ఏర్పాటు చేస్తాను, వారిని నేను అడుగుతాను. అక్కర్లేదమ్మా, నేనే అడుగుతాను. నేను ఫస్ట్ను పాస్ అయ్యానంటే నాన్నగారు ఎంతో సంతోషిస్తారు, నా మాట కాదని. రాము, మా ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదు, ఫీజు పోయినట్టుంది, కాస్త చూసి పెట్టు. చదువుకున్న వాడివి, ఆ మాత్రం సహాయం చేయలేవు. 5 నిమిషాలు రాము. కృష్ణ కృష్ణ, ఇక్కడే కూర్చుంటావా? సరే, ఇదిగో చూడు బాబు, నువ్వు రోజు వీధిలో వస్తూ పోతుండగా నేను చూస్తుంటానుగా, నువ్వు ఎంతో బుద్ధిమంతుడివి. నువ్వంటే చాలా ఇష్టం. పచ్చ పుర్రాడివి, మొగాడివి, అప్పుడే ఇంత సిగ్గు ఇంత బిడియం అయితే ఎలా? ఏమండి, ఫ్యాన్ తిరగట్లేదన్నారు, ఏది? బాబు, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఫ్యాన్ ఉంటుందా? ఆ గదిలో ఉంది. రాము రాము, ఒక క్షణం, ఫ్యాను నిజంగా చెడిపోయింది, ఉండి తెస్తాను. చెడింది ఫ్యాన్ కాదు. అబ్బాయి, మావిడ ప్రసాదం ఇచ్చిందే. మీరా? అవసరాలు గారు అబ్బాయి వెళ్ళిపోయాడు. ఫ్యూజ్ పోతేను బాగా చేయమని పిలిపించాను. నీకోసం ఎన్ని పూలు తీసుకొచ్చాను, ఇవాళ నా దేవిని అందంగా అలంకరించి ఆనందంగా పూజ చేయాలి. కృష్ణ కృష్ణ వద్దండి. కృష్ణ కృష్ణ, భర్త మాట అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమికైనా వినాలి. పాపిష్టిదాన్ని, బయట తిరగాల్సిన మొగాడిని ఇంట్లో పెట్టుకుని ఇంటి చాకరంతా చేయించుకుంటున్నా, ఇక ఈ సేవ కూడా చేయించుకుంటే తిన్నగా నరకానికే వెళతాను. చూడండి, బయటకు వెళ్ళి అలా హాయిగా 10 గంటల దాకా తిరిగి రండి. సావిత్రి, నేను బయట ఉంటే నువ్వు ఇంట్లో, నువ్వు ఇంట్లోకి వస్తే నేను బయట, మరి మన ఇద్దరం కలిసి ఇంట్లో ఉండేది ఎప్పుడు, ప్రేమించుకునేది ఎప్పుడు? మరి అరే చూడు చూడు, పగలంతా ఆఫీస్ పనులు కొట్టు కొట్టుకు చచ్చి ఇంట్లోనైనా ఇంత హాయిగా ఉందాం అనుకుంటే మీతో ఒక పీడ చిచ్చి. డియర్ ప్లీజ్ పోనీ, సినిమాకి వెళ్ళండి. మొన్న డ్రామా, నిన్న సక్సెస్, ఇవాళ సినిమా. కృష్ణ కృష్ణ, అయితేనే నేను సంపాదించేది ఎందుకు? ఈ సుఖానికేగా, వెళ్ళండి. నేను నీతోటే ఉంటాను. ప్లీజ్ సినిమాకి. నీతోటే. మీరు వెళ్తారా వెళ్ళరా? ఈవేళ మా ఆఫీసర్ గారి స్నేహితురాన్ని టీ పార్టీకి పిలిచాను, వెళ్ళండి. మరీ మంచిది, నేను దగ్గరుండి మీకు ఇద్దరికి సర్వ్ చేస్తాను. అబ్బా, ఆవిడికి మగవాలంటే సచ్చే సిగ్గు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళండి. తప్పదా? ప్లీజ్ వెళ్ళండి. మీకు ఒక హ్యాపీ న్యూస్, నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మా ఫ్రెండ్స్, ప్రొఫెసర్లు అంతా నన్ను ఇంకా చదవమంటున్నారు. నేను ఎంఏ చదవాలనుకుంటున్నాను, అందుకని మిమ్మల్ని అడిగి. చంద్ర,
ఎందుకమ్మా కన్నీరు? ఏడవకమ్మా, ఏడవకు. ఆయన నీ శరీరానికి వెల ఇస్తారే కానీ నీ కన్నీళ్లకు విలువ ఇవ్వరమ్మా. నువ్వు నీ బిడ్డనైనందుకు నేను ఆయనకి ఈ లోకానికి విలువ లేని వాళ్ళమమ్మా. ఎందుకు కొరగాని వాళ్ళం. నీకు ఇల్లాలిగా గుర్తింపు, నాకు కూతురిగా గౌరవం ఎన్నిటికీ రావు. అమ్మా మిగులు పడుకో. ఏమైనా సరే నేను ఇంకా చదువు తీరుతాను, చదివి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. కానీ సాని అని హీనంగా చూసిన ఈ లోకంలోని సంసారినై సగౌరవంగా జీవిస్తాను. మనము మనుష్యులమని మనకు మర్యాదగా బ్రతకడం చాతవునని రుజువు చేస్తాను. నీకు సాధ్యం కాని పని నేను సాధిస్తానమ్మా, సాధిస్తాను. కృష్ణ కృష్ణ, పాడ సినిమా అప్పుడే వదిలేసేలా ఉంది, టైం అయిందో తెలియలేదు. వస్తున్నా. వచ్చారా? ఏం సినిమా చూశారు? సాని సంసారి చాలా బాగుందిలే. అంత బాగుంటే అప్పుడే వచ్చేసరే, రెండో ఆట కూడా చూడకపోయారా? ఎందుకు? మగాళ్ళంటే పడదు, మీ ఆఫీసర్ గారి స్నేహితులు ఇంకా వెళ్ళలేదా? అబ్బే అప్పుడే వెళ్ళిపోయింది. ఏ ఎందుకని? మీరు ఇద్దరు ఏమైనా దెబ్బలాడుకున్నారా, లవ్ చేసుకున్నారా? కృష్ణ కృష్ణ అవేం పాడు మాట్లాడి. ఏం లేదు, తలంతా చెరిగిపోయి కాస్త అస్తాయిస్తంగా ఉంటే అడిగానులే. పోండి, పోయికిరి మాటలు మీరును. సావిత్రి, నీ ఆడఫ్రెండ్ సిగరెట్ తాగుతుందా? కృష్ణ కృష్ణ అదేమిటండి? మరి ఇక్కడికి ఎలా వచ్చాయి? నా కర్మ తలరాత ఇంత రాజమండ్రిలో ఎక్కడా ఇల్లు దొరకనట్టు సాని దాని ఇంటి ముందు తెచ్చి పడేశారు. ఎవడో వచ్చి తలుపు దబ్బదబ్బా తట్టాడు, మీరే అనుకుని వెళ్ళి తీశాను. ఎంత చెప్పినా వినిపించుకోకుండా దర్జాగా సిగరెట్ పిలుస్తూ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఎవరు నువ్వు, ఏం కావాలని అడిగితే ఈయని పళ్ళికిలిస్తాడు, కళ్ళు తిప్పుతాడు. ఇక ఒళ్ళు మండిపోయి తీశాని చెప్పు అంతే. సిగరెట్టు అగ్గిపెట్టి సిగ్గు శరం అన్ని వదిలి ఒక్కటే పరుగు. పోకిరి వెదవా, నేను సంసారనయ్యా, సానిగాని కాదు అంటే చెప్తే వినరే? ఎలా వింటాడు? సాని దానికంటే ఎక్కువగా రంగులు హంగులు తగిలించుకొని తళుక్కు తళుక్కుమంటూ తిరుగుతూ ఉంటివి. సావిత్రి, నా మాట విని కాస్త కోట తగ్గించు. అనండి అనండి, మీరు నన్నే అనండి. మీ అత్తగారు చనిపోయిన తర్వాత ఇంటి భారం అంతా మీ నెత్తి మీద పడింది. ఏం చేస్తాం, ఆమెకు వయసు అయింది, వెళ్ళిపోయారు. అంతే అంతే, అందరం అక్కడ చేరవలసిన వాళ్ళమే. అవును, రాము ఫెయిల్ అయ్యాడా? అవునమ్మా, బిడ్డ ఎంతో కష్టపడి చదివాడు పాపం, అయినా తప్పాడు. తప్పకేం చేస్తాడు, ఆ ఎదిరింటి సూదంట్రాయి ఆకర్షిస్తుంటే 24 గంటలు ఆ రంభ మన వాడి మీద కన్నేసి ఉంచితే చదువు ఎలా వంటబడుతుంది? అరువతమ్మ గారు, మీ అబ్బాయి వాళ్ళ చంద్రి ఈ వీధి మలుపు తిరిగేదాకా ఎంత బుద్ధిమంతులుగా ఉంటారో చెప్పలేం. ఆ తర్వాత చూడండి, కృష్ణ కృష్ణ పెళ్ళైన వాళ్ళం మనమే అలా ప్రాసుకు పూసుకు తిరగాలంటే సిగ్గుతో చచ్చిపోతాం. చేచే, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన వాళ్ళు. ఏమోనమ్మా, ఎంత స్నేహం అయినా సాని పిల్లతోనా? నువ్వేమైనా చెప్పు సావిత్రి, ఆ పిల్ల ముఖం చూస్తుంటే నాకు అలా అనిపించదు. కృష్ణ కృష్ణ. బాబుగారు, తీర్థానికి ఆలస్యం అయ్యారా? లేదమ్మా, ఈవేళ తీర్థంతో పాటు మీకు ఒక శుభవార్త కూడా చెప్తాను. ఏమిటి బాబుగారు? మన లలితకి పెళ్లి నిశ్చయం చేశామమ్మా. లలిత పెళ్ళ? అమ్మ దొంగ, నీ పెళ్లి సంగతి నాకు చెప్పనేలేదు కదా. కాదు చంద్ర, చెప్దామని అనుకుంటూనే ఉన్నాను. ఎప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత రాలి పంచం. త్వయేషా నాతి చరితవ్యా. నాతి చరామి.
రిసెప్షన్ లో నీ ఫ్రెండ్ ని పాట పాడము. ఏ పాడుతుంది? ఆ మాట నీ స్నేహితురాలేను మనం. నాన్నగారు సాయంత్రం రిసెప్షన్ లో చంద్ర పాట పాడుతుందండి. శుభం రాము. పాట చంద్ర వంతు, రిసెప్షన్ ఏర్పాట్లన్నీ నీ వంతు. అలాగే చంద్ర, లలిత పెళ్లి అయిపోయింది, ఇక నీ పెళ్లి ఎప్పుడు మరి? మాంగళ్య ధారణకు ముందు మీరు లలిత చేతులు పట్టుకుని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేష నాతిచరితవ్యా అన్నారు. పెళ్లి కొడుకు నాతిచరామి అన్నారు. దీనికి అర్థం ఏమిటండి? అమ్మా, కన్యాదాత తన బిడ్డను వరుణ చేతుల్లో పెడుతూ ధర్మేచ ధర్మముందును, అర్ధేచ సంపదల యందును, కామేచ ఉరికిల యందును, మోక్షేచ మోక్షమందును, త్వయైషా నాతి చరితవ్యా, దీనిని నీవు ఉల్లంఘించకూడదు అని ప్రార్థిస్తాను. అప్పుడు వరుడు నాతి చరామి, నేను ఉల్లంఘించను అని వాగ్దానం చేస్తాను. అంటే తనకు అప్పగించబడిన వధువు యొక్క రక్షణ పోషణ బాధ్యతలన్నీ తాను స్వీకరిస్తున్నానని, ఈ పవిత్ర విధిని ఎన్నటికీ అతిక్రమించడమే వాగ్దానం చేయడం అన్నమాట. చంద్ర, ఇంత జాగ్రత్తగా దీన్నంతా జ్ఞాపకం పెట్టుకుని అడుగుతున్నావు దేనికమ్మా? మన ఆచారాలను, వాటి వెనుక ఉన్న పవిత్రమైన ఆదర్శాలను తెలుసుకోవాలని ఆసక్తి బాబు గారు. వివాహం మన ధర్మాలన్నిటిలోకి శ్రేష్టమైంది కదండి. చంద్ర, నీలాగే ప్రతి ఒక్కరూ ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు మహోజ్వలంగా ప్రకాశించేవమ్మా. మన దేశమే చంద్ర, చంద్ర, ఏమిటే ఏ లోకంలో ఉన్నాయేంటి? అదే ఏం లేదు. సరిగమ పదని సాని తప మగరి సని పలికే వారుంటే, హృదయము తెరిచే వారుంటే, వలచే మనసుకు బదులుగా బదులుగా పిలిచే కనులకు ఎదురై ఎదురై పలికే వారుంటే, హృదయము తెరిచే వారుంటే, వలచే మనసుకు బదులుగా బదులుగా పిలిచే కనులకు ఎదురై ఎదురై పలికే వారుంటే, సరిగమ పదని సాని తప మగరి సా
అంతా సరిగా మా పదని సాని తప మగరి సని పలికేవారుంటే హృదయము తెరిచేవారుంటే పలికేవారుంటే హృదయము తెరిచేవారుంటే మలచే మనసుకు బదులుగా బదులుగా పిలిచే కనులకు ఎదురై ఎదురై పలికేవారుంటే సరిగమ పదని సాని దప మగరిస అని పలికేవారుంటే హృదయము తెరిచేవారుంటే కాకపోతే తర్వాత ఉపయోగపడుతుంది. నేను చెప్పే సలహా శ్రద్ధగా విను. ఆరదాన్ని అశ్వాన్ని ముత్తుగా లాలించి మచ్చిక చేయాలి. ఏం పర్లేదు, లెక్క తీసుకోండి. మళ్ళీ ఎవడైనా సాని కొంపను కొని లోపలికి వచ్చి తాపిగా కూర్చునేది వదిలిపెట్టి వెళ్ళాడా? కృష్ణ కృష్ణ, మీకు ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయాయి. మీరు ఇలాంటి అనుమానపు మనిషిని తెలిసే నేను గుమ్మం దాటగానే కళ్ళు మూసుకొని వెళతాను, కళ్ళు మూసుకొని వస్తాను. ఇదిగో చూడండి, నన్ను ఇలా అనవసరంగా ఆడి పోసుకున్నారంటే నేను ఊరు పోసుకొని చస్తాను. కృష్ణ కృష్ణ పరమాత్మ, ఇది ఒక కొత్త మాటల భార్య, అర్థం కాక చస్తున్నాను. మనిషే అనుమాన మార్కు, దానికి తోడు ఈ మధ్య కళ్ళల్లో కొత్త స్పార్కు, పెదవుల మీద డేంజర్ మార్కు, ఇదంతా నా బుర్రలో పెద్ద క్వశ్చన్ మార్కు. ఏం కావాలో? ఇంగ్లీష్ నోట్స్. ఆహా అమ్మా, ఆవకాయ పచ్చడి దగ్గర నుంచి అల్లమ్మర్బా దాకా ఏం కావాలన్నా ఇస్తుంది, కానీ నోట్స్ ఇవ్వదే. నేను అడిగితే ఏమైనా ఇస్తుంది. అయితే నోట్స్ ఎందుకు? నన్నేమని అడగచ్చు. దొంగ చల్లకొచ్చి ముంత దాచుకుంటావు ఎందుకు? నువ్వు వచ్చింది అమ్మగారి కోసం కాదు, ఈ అబ్బాయి గారి కోసం. ఈ అమ్మాయి గారు అట్లా ఏం రారు. ఇదిగో చంద్ర, నా కళలో సూటిగా చూసి చెప్పు, నువ్వు నా కోసం రాలేదు. నువ్వు పిలిస్తే వచ్చాను. నేను పిలవలేదు, నువ్వే వచ్చి. నువ్వు పిలవలేదా? సరే.
ప్లీజ్ ప్లీజ్, ఇవాళ సాయంత్రం. సాయంత్రం అలా అలా వేయాలి అలా తలా వలా పెద్ద బాలశిక్ష చదువుకుంటున్నావు బుజ్జి. చంద్రా, ఇవాళ సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్ళాం వస్తావు కదా. ఇప్పుడు పిలిచావా లేదా? గుడికి వెళ్ళొస్తున్నారమ్మా. అవునమ్మా, బొట్టు పెట్టుకోమ్మా. మీ చేత్తో పెట్టండి అమ్మా. పార్వతమ్మ గారు. ఏమిటి సావిత్రి? అనకూడదు కానీ మీరు ఇంట్లో లేనప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారు? ఏంటి కృష్ణ కృష్ణ, ఈ పేట పేటంతా రోజు చూసే విషయం మీ ఒక్కరికంటికే కనిపించలేదన్నమాట. అయినా నాకెందుకులే, ఇప్పుడేగా దాని మొహాన కుంకుమ బొట్టు పెట్టారు. ఇక ముందు పసుపు కుంకుమ సారే చీర పెట్టి ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా తెచ్చుకుందరు గాని. నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు సావిత్రి. ఇంకా ఎలా చెప్పనమ్మా, ఆ సాని పిల్లకు ఉత్తస్తమానం ఇంటికి రాను పోని ఏం పని? అందులో రాము ఒక్కడే ఉండగా మీ అబ్బాయి ఏం పాల్దాగే పసివాడు కాదు. నిప్పు సెగన వెన్నబెట్టి తమాషా చూడడం మంచిది కాదు. అయినా నాకెందుకులే, ఎవరిష్టం వాళ్ళది. కాస్త పూజ కుంకుమ పెట్టుకోనివ్వండి. ఏమోనమ్మా, నా మటుకు నాకు మా ఆయన చూడ్డానికే సచ్చే సిగ్గు. అవునండి, వాళ్ళ వంశమే అలాంటిది. వాళ్ళ నాయనమ్మ ఏడుగురు పిల్లల తల్లి అయ్యేదాకా మొగుడి మొహం చూడలేదు. ఇక మావిడంటారా, రోడ్డు అమ్మడి పోతుంటే కాలి పుట్టినలు చూసుకుంటూ వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ చంద్ర, మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. ఎందుకు? ఆ రోజు నువ్వు రిసెప్షన్ లో బ్రహ్మాండంగా పాడినావు. ఇంత లేటుగానా? ఏం చేయను మరి, అప్పుడే చెబుదామంటే అందరూ ఉన్నారు, పొద్దున చెబుదామంటే తొందర అయిపోయింది. ఆ పాట రాసింది నువ్వేనా మరి? రాసిన వారు తెలియదు కానీ నేర్పిన వారు మాత్రం తెలుసు. ఎవరు? మా అమ్మ. అయితే తమరు పాడింది ఎవరిని ఉద్దేశించు? ఎవరిని ఉద్దేశించని తమరు అనుకుంటున్నారో చెప్పనా? ఇంతకీ తమరు పలుకుతానంటారు. తమరు పిలిస్తే పిలిచేవారుంటే పలికేను నేను, పిలిచేవారుంటే పలికేను నేను, హృదయాన ఉయ్యాల ఊగేను నేను, కనుపాప అద్దాన కదిలేను నేను. ఆ పలికేవారుంటే పిలిచేను నేను, పలికేవారుంటే పిలిచేను నేను, హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే, కనుపాప అద్దాన కదిలే. కలకాలము నిలవాలిలే మన అనురాగము, గోదారిల నేడు ఉరికేను మనసు, నీ పిలుపు వినగానే పులకించే బ్రతుకు, పులకించే బ్రతుకు. పిలిచేవారుంటే పలికేను నేను, హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే, కనుపాప అద్దాన కదిలేది నీవే.
ఉయ్యాల ఉయ్యాల ఊగేను నేను, కను పాప అద్దాన కదిలేను నేను. కలగన్నదే నిజమైనది, చెలి అవునది, సొగసున్నది, గుణమున్నది, చెలి నాదైనది. అడుగేసి నడవాలి మనము, మనమొకటి కాగానే మారాలి జగము. మనమొకటి కాగానే మారాలి జగము, మారాలి జగము, మారాలి జగము, మారాలి జగము, మారాలి జగము. ఆగు, రోజు ఇంటికి రాను పోను, ఆశలో దారుల్లో తిరగడం తప్ప నీకు వేరే పని లేదు. నేను రావద్దని చెప్పడానికి వాడు ఎంత బాధపడిపోతున్నారో తెలుసా? ఎందుకు? నేనేం తప్పు చేశానని? తాటి చెట్టులా పెరిగావు. పెళ్లి చేస్తే ముగ్గురు బిడ్డలు తల్లివయ్యేదానికి ఈ మాత్రం తెలీదు. మగ కుర్రాడుండే ఇంట్లో పొద్దత్తమాన నీకేం పని? ఇంకెప్పుడు రాబోకు. నన్ను ఇంటికి రావద్దని చెప్పడానికి మీరెవరు మధ్యలో? ఆ మాట అంటే అమ్మగారు అనాలి. ఏమ్మా, మీ ఉద్దేశం కూడా అదేనా? మాట్లాడరేమ్మా, నన్ను ఇంటికి రావద్దంటారా? కృష్ణ కృష్ణ, ఇంకా అర్థం కాలేదా? పార్వతి, ఇవాళ చంద్ర రాలేదు, అలా వెళ్ళి పిలువు. అంత దిగులుగా ఉంటే మీరే పోయి బొట్టు కాటకా పెట్టి పిలుచుకోండి. నాకు మాత్రం ఆ పిల్ల మన ఇంటికి రావడం ఇష్టం లేదు. అరే అరే, ఇవాళ ఏమిటే వింతగా మాట్లాడుతున్నావు? ఇరుగు పొరుగు ఇష్ట దేవతలు ఎవరైనా హితోపదేశాలు చేశారా? వాళ్ళు వీళ్ళు చెప్తే గాని తెలియనంత అమాయకురాలి కాదులేండి. బాగుంది. ఇప్పుడు ఆ పిల్ల వల్ల జరిగిన తప్పు ఏమిటే? తప్పు జరిగే వరకు ఆగి చూడాలా? ముందే జాగ్రత్త పడ్డాను. మీరేమైనా చెప్పండి. ఎదిగిన కుర్రవాడిని ఇంట్లో పెట్టుకుని ఆ సాని పిల్లని మన ఇంటికి రానివ్వడం మంచిది కాదు. చిచ్చి, ఈనాడు నాతో కాపురం చేశావు, ఇంకా అలా మాట్లాడడానికి మీరు నోరేలా వచ్చింది? నువ్వు చేసిన పాపానికి పరిహారంగా ముందు ఆ దేవుడు క్షమాపణించు. చంద్ర దేవత లాంటిది, ఆ పిల్లకి తీర్థం ఇవ్వకుండా నా పూజకి సంపూర్తి గాని ఆ దేవికి సంతృప్తి గాని. అలాగే అనుకుంటూ కూర్చోండి. పార్వతి, నీ మెదడులో ఎవరో విషమీజన్నాట, అది పెరిగి మహావృక్షం కాకముందే ఏరివేయడం మంచిది. సర్లేండి, త్వరగా ముగించండి, భోజనం వడ్డిస్తున్నా. తల్లి, ఈ లోకం గురుడ్డిది, కళ్ళుండే చూడలేదు. చంద్రకి చెందవలసిన తీర్థం కూడా నీకే సమర్పిస్తున్నా. ఆ బిడ్డను ఆశీర్వదించమ్మా, నన్ను క్షమించు. కృష్ణ, రాత్రి 11 అయింది, ఇంతవరకు నా భార్య ఇంటికి రాలేదు. ఆయనను జాగ్రత్తగా ఇంటికి చేర్చే బాధ్యత నీదే సుమా. వచ్చేసానండి. వాట్ డియర్, నీకోసం వేడి నీళ్లు కాచాను, నీకు ఇష్టమని అరటికాయ వంకాయ కలిపి కూర చేశాను, నువ్వేమో రాలేదు, అవేమో చల్లారిపోతున్నాయి, నా కడుపేమో మండిపోతుంది. మీరు భోంచేయకపోయారా? కృష్ణ కృష్ణ, భార్య భోంచేయకుండా భర్త తినటమే? కృష్ణ కృష్ణ, అలాంటి పాపపు మాటలని నాకు పాప అంటగట్టకండి. రాత్రి పూట కూడా ఆఫీసులో ఏం పను? బోల్డ్ అంత పని? ఆ బోల్డ్ అంతా ఇక్కడ తీసుకొస్తే నేను చేసేవాడినిగా సహాయం. ఏం చేయను, ఆఫీసర్ ఎదురుగా కూర్చొనే పని చేయాలట. ఎదురుగా కూర్చోవాలన్నా బోల్డ్ లో కూర్చోవాలన్నా? కృష్ణ కృష్ణ, అవేం మాట్లాడండి, బుద్ధి లేకపోతే సరే. అదే అదే, బుద్ధి లేక నిన్ను కట్టుకున్నానా, లేక నిన్ను కట్టుకున్న తర్వాత బుద్ధి పోయిందా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఆలోచించుకోండి, గొంతు దించుకోండి. నేను అసలు ఆఫీస్కి వెళ్ళడం లేదనుకోండి, సరేనా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఊరంలో తిరుగుతున్నావా అని ఆకాశరామన్ ఉత్తరాలు వస్తున్నాయి. ఆహా, ఇదిగో చూడండి, నా పేరు సావిత్రి, నేను మహాపతివ్రతను. నన్నే అనుమానించి అవమానించి మహా అపచారం చేస్తున్నారు. ఇదే కలికాలం అయింది గాని, ఇదే సత్యకాలం అయితే సావిత్రి లాంటి దాన్ని నన్ను పట్టుకొని ఇన్ని మాటలన్న ఆ నాలుక చీలుకలయ్యేది, ఆ తల బద్దలయ్యేది,
ఆ రెండు కళ్ళు గుడ్డి వయ్యేవి. ఏ కృష్ణ పరమాత్మ, నా నిజాయితీ నువ్వే రుజువు చెయ్యాలి స్వామి, నువ్వే రుజువు చెయ్యాలి. కృష్ణ చూస్తున్నావా నాయన, ఇది తమాషా లోకం, తల్లకిందుల లోకం. ప్రేమ ఉన్నవాడికి పెళ్ళాం నిలవదు, పెళ్ళాం ఉన్నవాడికి ప్రేమ నిలవదు. నా చేత ఏం చేయిస్తావో, ఎలా నిజాన్ని బయటికి లాగిస్తావో అంతా నీదే భారం నాయన. ఏమండి, ఇకనైనా లేవండి. స్నానం లేదు, భోజనం లేదు, ఆఖరికి దేవి పూజ కూడా మానేశారు. ఏమిటండి ఇది? నాకు ఒంట్లో బాగలేదు పార్వతి. అదేమిటండి, నేను కాపురానికి వచ్చి ఇన్నేళ్ళయింది, ఎంత జబ్బుగా ఉన్నా ఏనాడైనా పూజ మానేరా? ఎందుకండి కోపం? కోపం కాదు పార్వతి, నా ఇంట్లో జరిగిన అపచారానికి నాకు నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ఆ పిల్లని మన ఇంటికి రావద్దన్నందుకేగా ఇదంతా? నేనెంతకాలం దేవుని దృష్టిలోనూ మానవుని దృష్టిలో కూడా కుల మత భేదాలు లేవని, మనుషులందరూ ఒక్కటేనని నమ్మాను, అలాగే ఆచరిస్తూ వచ్చాను. కానీ ఇంతకాలానికి నా నమ్మకాలకి నా ఇంట్లోనే విలువ లేకుండా పోయింది. చంద్ర ఎంత మంచిదైనా వేశ్యాకులంలో పుట్టింది గనక ఆమెను అనుమానించడం, అవమానించడం అది నా ఇంట్లోనే జరగడం నేను సహించలేకపోతున్నాను బాబు. నాది పొరపాటైతే మన్నించండి. మన్నించేది మానేది అంతా అది. చంద్ర, అమ్మాయి చంద్ర, అమ్మా మీరా, మీరు ఇక్కడికి వచ్చారా? రండమ్మా కూర్చోండి. నేను కాదమ్మా, నువ్వు రావాలి. దేవీపీఠం ముందు నువ్వు కూర్చోవాలి. నేనా? నేను పెద్దదాన్ని అడగకూడదు అని నన్ను మన్నించమ్మా. అమ్మా అంత మాట అనకండమ్మా. చెప్పుడు మాటలు విని నిన్ను ఏదో అనుకున్నాను, నీ మనసు బాధ పెట్టాను. ఇంట్లో పూజ మానేసి వారు బాధపడుతున్నారు. ఆ బాబుగారు పూజ మానేశారా? దేవికి ఎంత అపచారం జరిగింది. పదండమ్మా, పెడదాం పదండి. ఏమండి, ఎవరు వచ్చారో చూడండి. చంద్ర వచ్చావమ్మా. పార్వతి. నా చంద్ర నన్ను మన్నించండి, నేను పిలువగానే వచ్చిందండి. బాబుగారు దేవికి పూజ మానేశారా? ఎంత అపచారం జరిగింది. అపచారం జరిగింది ఆ దేవికి కదమ్మా, ఆమెకి అత్యంత ప్రియమైన ఈ తల్లికి. బాబుగారు నువ్వు వచ్చావుగా, ఆనందంలో దేవి అన్ని అపచారాలని మన్నిస్తుంది. పదవి బాబు, అక్కడే వచ్చావు? మీ షావుకారు గారేది? షావుకారు గారు సాయంత్రం చచ్చిపోయారు. అన్నపూర్ణ, 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 ఎంత మనీంద్రా దేవుడా అన్నపూర్ణ. ఏమ్మా ఎంత ద్రాక్షిస్తుందంటే షావుకారు గారు అమ్మా. నాన్నగారు చనిపోయారు కదా, మనం వెళ్ళొద్దు. అదేమిటమ్మా, నాన్నగారు చనిపోయారని తెలుసు కూడా కంట తడైనా పెట్టలేదేమిటా అనుకుంటున్నావు కదా. వేసి నిజంగా కన్నీరు పార్చినా అదంతా నటనే అంటుందమ్మా లోకము. అదీకాక ఆయనతో నాకున్న అనుబంధం కూడా ఇచ్చి పుచ్చుకునే వరకే కానీ అనురాగం కాదు. చంద్ర, ఆయన నీకు జన్మిచ్చిన తండ్రి కాదమ్మా. అయితే నా తండ్రి ఎవరా? ఎవరమ్మా? చంద్ర, అది మాత్రం నన్ను అడగ్గు తల్లి. అయితే ఇదైనా చెప్పు, కనీసం నువ్వైనా నా కన్న తల్లివేనా? చంద్ర, చంద్ర, నువ్వు నా బిడ్డవేనమ్మా.
నేను కన్న బిడ్డవేనమ్మా. మరి నా తండ్రి ఎవరమ్మా? ఎక్కడున్నాడు? చెప్పమ్మా చెప్పు. ఇదే నీ తండ్రి. నేను ఆరాధించే దైవాన్ని, నా భర్తని ఇందులో నేను చూసుకోగలుగుతున్నా. చూడగల శక్తి ఉంటే నువ్వు కూడా నీ తండ్రిని ఇందులో చూసుకు. ఇంతకంటే ఆయన్ని నేను చూపించలేను, నేను చూపించలేను. నిన్ను చూసినప్పుడల్లా నా కడుపు తరక్కుపోతుందే. ఎందుకమ్మా? ఎందుకా? కామధేను లాంటి షావుకారు కైలాసానికి వెళ్ళిపోయాడే, ఇక మన గతి ఏమిటా అని ఒక్కసారన్న ఆలోచించావు? ఇదిగో కాకినాడ షావుకారు గారి అబ్బాయి మన అమ్మాయిని కాలాజీ దగ్గర చూచాట. రోజు కబురు పంపిస్తూనే ఉన్నాడు. నేనేమో ఇక రెండు మూడు రోజుల్లో ఏ సంగతి చెబుతానన్నాను. చంద్ర రా తల్లి, కాఫీ తాగేవా అమ్మా? కాస్త నిద్రపోలేకపోయావు. ఏమ్మా చంద్ర, ఇక నీ చదువు అంతా అయిపోయినట్టేగా? ఇంకా చాలా ఉంది. ఉంటే మాత్రం ఎలా చదువుతావు? మీ నాన్న చచ్చిపోయాడుగా. అబ్బా, చచ్చిపోయింది నా తండ్రి కాదు, మా అమ్మకు వెల ఇచ్చిన శ్రీమంతుడు. ఆయన చచ్చిపోయినంత మాత్రాన నేను చదువు మానేయాలా? నా ఆశలు ఆశయాలు ఆయనతో పాటే పూడ్చి పెట్టాలా? అన్నపూర్ణ విషావా, దానికి చదువులు వద్దు చట్టబండ్లు వద్దు అని నెత్తి నూరు మొత్తుకున్నాను, విన్నావా? ఇప్పుడు చూడు ఎలా తయారైందో అది. చంద్ర, ఆడది ఎన్నాళ్ళు చదివినా, ఊళ్ళో ఎలా ఉద్యోగాలు చేసినా చివరికి ఏదన్నా ఒక అయ్యప్పక్క చేరాల్సిందేగా. చంద్రముఖి, మా చంద్రముఖి, నువ్వు నా బంగారు తల్లివే. నా మాట విన్నావంటే నీ నిలువెత్ర ధనం పోయిస్తానే, నీ ఒంటికి బంగారు దొడుగు చేయిస్తానమ్మా. చంద్ర నిజడా, ఇలా 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 ఊపుకుంటూ అడుగు వేశావంటే అడుక్కు 1000 రూపాయలు, అడుగడుక్కు 1000. నిజంగానా? అడుక్కు 1000, అడుగడుక్కు 1000 రూపాయలు. చంద్రి, ఒక్కసారి నీళ్లలో దూకేదాకా నేనే ఎదురుపాటంతా, ఆ తర్వాత నువ్వే ఈదుకుంటూ పోతావు, జలక్రీడలు ఆడతావులే. గోపాలకృష్ణ, గోపీల కృష్ణ, నువ్వు టోపీల కృష్ణుడు కూడాలే. నిన్ను నమ్ముకుని ఒక చిన్న నాటకం ఆడబోతున్నాను, అది సావిత్రి శపథానికి సవాల్ నాటకం. గుట్టు బయటికి లాగడానికి గుడ్డివాడి వేషం. మరి నువ్వు ఎలా ఆడిస్తావో, ఎలా సాగిస్తావో, ఎలా ముగిస్తావో అంతా నీదే భారత. ఏమండి, ఊళ్ళో కొత్త సినిమా వచ్చిందట, పెడతారా? అయ్యో, ఇక నాకు సినిమా చూసే ప్రాంతం లేదు సావిత్రి. ఏమిటండి? అవును సావిత్రి, నిన్ను అనుమానించిన పాపానికి ఫలితం ఎప్పుడో కాదు ఇప్పుడే అనుభవిస్తున్నాను. ఏం జరిగిందండి? పులుసు కాద్దామని పొయ్యిలా చేస్తున్నాను, నా పాపం ఒక నిపురవ రూపంలో వచ్చి నా 2 కళ్ళు పోగొట్టింది. అయ్యో కృష్ణ కృష్ణ, ఎంత పని చేశావు తండ్రి. పాపిచ్చి దాన్ని బుద్ధి లేక ఒకవేళ 2 కళ్ళు పోవాలని చెప్పానే అనుకో, దాన్ని నిజం చేశావా తండ్రి? సావిత్రి, వెదవ కళ్ళు పోతే పోయాయి, నీ మీద అనుమానం పోయింది, చాలు. భార్యకు భర్తే 2 కళ్ళండి, మీ కళ్ళు పోయాక ఇంక నేను బ్రతికెందుకు? రెండు డాక్టర్ దగ్గరికి పోదాం. వద్దు సావిత్రి, ఈ కళ్ళు మందులకు మాకులకు నయం కావు, నా మాట విను. అదేమిటండి, ఆ కాలంలో సావిత్రి దేవి తన భర్త ప్రాణాలే తెచ్చుకుంది, నేను మీ కళ్ళైనా తెచ్చుకోలేనా? వద్దు వద్దు సావిత్రి, నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కొన్నాళ్ళైనా ఈ నరకాన్ని అనుభవించని. ఎక్కడికండి? ఇంకెక్కడికి, గుమ్మం దగ్గర కూర్చొని కుక్క కాపలా కాస్తాను. ఉండండి.
నువ్వా? ఎక్కడికి ఆఫీస్ కా? మీకు ఇట్లా అయ్యాక ఇంకా నాకు ఆఫీస్ ఎందుకండి? అన్ని ఇల్లే ఇల్లే లోకం. ఆఫీస్ వెళ్ళి సెలవు పెట్టొస్తాను. సరే పోపో, నువ్వొకందుకు నేను ఒకందుకు, నాది నాటకం నీ దొంగాటకం. కృష్ణ, మొదటి రంగం బాగా రక్తి కట్టింది, ఇక అసలు రంగం ఉంది. చంద్ర, చంద్ర, నీ అదృష్టం ఎలా నీ అందాన్ని వెతుక్కుంటూ వచ్చిందో చూడమ్మా. అబ్బా, నన్ను కాలేజీలో చూసిన షావుకారు ఈయనేనా? అప్పుడెప్పుడో దూరం నుంచి చూశాడట, ఇప్పుడు దగ్గరగా నిన్ను చూశాడంటే అమాంతం నీ కాళ్ళ మీద పడిపోతాడమ్మా. ఆనందంతో గంతులేస్తూ నీ చుట్టూ తిరిగి నాట్యం చేస్తాడమ్మా. అలాగా? అయితే ఆయన ఒకసారి పైకి పంపించు, నేను మాట్లాడాలి. అందుకేనే అమ్మా నా ఆరాటం అంతా. అయితే నిజంగా పంపించనా? ఆయన నన్ను ఇంత ఇదిగా సన్మానిస్తే నేను కూడా ఆయన్ని అంత ఇదిగా సత్కరించొద్దు. నా బంగారు తల్లి, చదువుకున్న దానివి, ఇవన్నీ నీకు నేను చెప్పాలా? అలాగే అలాగే పంపిస్తా. బాబు గారు, మా అమ్మాయి మిమ్మల్ని చూడాలని ఎంత ఉబ్బులాట పడిపోతూ ఉందో, మీతో మాట్లాడతానంటుంది. రండి బాబు, ఏంటి పైకి? కూర్చోండి. మీ పేరు? బంగారయ్య. కానీ అంతా నన్ను బంగారు పిచ్చుగా అంటారు. మాది చాలా గౌరవ కుటుంబం, శ్రీమంతుల కుటుంబం. నేను అడిగేది ఒకటి, మీరు చెప్పేది మరొకటి. పోనీ, నీకేం కావాలో చెప్పు. నీకేమాత్రం ఆస్తుందండి? బోలెడంత ఉంది, దానికేం గానీ నీకేం కావాలో చెప్పు. నేను మీ దాన్నైతే మీ ఆస్తి అంతా నాకు ఇచ్చేస్తారా? అంతానా? కంగారు పడకండి. మీరు గొప్ప ధనికులు, రసికులు. కాలేజీ దగ్గర నన్ను చూశారు, వ్యామోహపడ్డారు, ధైర్యంగా ఇంటికే వచ్చేశారు. మరి నేనడిగేదానికి కూడా ధైర్యంగా సమాధానం చెప్పండి. నీ ఇష్టం వచ్చింది అడుగు. నాకు మీ భూమి వద్దు, నగలు వద్దు, నాణ్యాలు వద్దు. నా దృష్టిలో వాటికి అసలు ఏమీ విలువ లేదు. మరేం కావాలో చెప్పమంటున్నానుగా, చెప్పు. నాకు కావలసింది పవిత్రమైన మాంగల్యం, పెళ్లి చేసుకున్న ఇల్లాలిగా గౌరవించాలి. చూడండి, మీరీ లోకంలో తలెత్తుకు నిలబడి నేను మీ ఉంపుడు కత్తని కాదని అగ్నిసాక్షిగా చేసుకున్న భార్యలని చెప్పగలిగే ధైర్యం ఉందా మీకు? మాట్లాడరా. అది ఎలా వీలవుతుంది? సావుకారు గారు, మీరు శ్రీమంతులు, మీకు డబ్బే సర్వస్వం. ఆడది గడ్డి పరక్ కంటే హీనం. నా దృష్టిలో శ్రీమూర్తి హిమాలయాల కంటే మహోన్నతం. మీకు డబ్బుని ప్రేమించడం, పూజించడమే తెలుసు. స్త్రీని పవిత్రంగా చూడడం, ఆరాధించడం మీ చేత. స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం మీకు అసలేదు. లేదు, మీలాంటి వాళ్ళు నా ముందు కూర్చోడానికే కాదు, నిలబడడానికి కూడా అర్హులు కాదు. పో బయటికి. బాబుగారు, కాపగించుకోకండి బాబుగారు. చిన్నమ్మాయి, నేను బుద్ధి చెప్తానుగా. Ha ha ha!
దింపేరు, తమ జేబులు దండిగా నింపేరు. కళ్యాణ మంటపానికి నడిపే కరుణామయులే ఉన్నారు. తాళి కట్టి చేయి పట్టి నీకు తోడై నిలిచి ఉంటా, తాళి కట్టి చేయి పట్టి నీకు తోడై నిలిచి ఉంటా. భేదాలేని స్వర్గమే నిర్మించుకుందాం, వర్గ భేదాలేని స్వర్గమే నిర్మించుకుందాం. ఏమిటి ఈ మధ్య కనిపించడం మానేశావు? రే ఏమిటలా ఉన్నావు? ఓహో, ఈ మధ్య మీ నాన్నగారు పోయారట కదూ, ఆదిగులతోనా? కాదు. కాదా? చంద్ర, నీ బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటాను. నీకెలా తెలుసు? నీ కళ్ళే చెబుతున్నాయి. రాము, నా కళ్ళల్లో నువ్వేమీ చూడలేవు, కన్నీళ్ళు అడ్డంగా ఉంటాయి. అదేమిటి చంద్ర? అవును రాము, నా ఆవేదన నీతో ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. పర్వాలేదు, చెప్పు చంద్ర. అలా కూర్చున్నారా? ఇప్పుడు కాదు రాము, ఇక్కడ కాదు. మరి రాము, నన్ను ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే చోటికి తీసుకువెళ్తావా? అలాగే, రేపే అన్నవరం దేవాలయానికి వెళ్ళి కదా. ఏంటో శబ్దం? ఏం లేదండి. ఇక్కడ ఉన్నావా?
పువ్వులు వాడిపోతున్నాయి, మాకు గుడ్డలు లేవు, పడుకోమనకూడదు, మాకు అందరూ కొత్త ఏమో ఒళ్ళంతా చెమట్లు పట్టేసి ఎందుకు నవ్వుతావు? ఏవి ఏమిటి కుష్కుష్మని శబ్దం వస్తుంది? ఏమి లేదండి. ఏమి లేకపోతే కుష్కుష్మంటుంటాను. అది కుక్క అండి. కుక్క? కుక్క వీధి గుమ్మంలో నుంచి వచ్చిందా, దొడ్డి గుమ్మంలో నుంచి వచ్చిందా? దేవి, కుక్క కుయ్యో అనకుండా అయ్యో అంటుంది ఏమిటి? కొట్టాలా చంపేయాలా, కొడుతుంటే ఏడవడం పోయి భూ భూమని ఎదురుస్తున్నాయి. కాదండి, అవతల పిల్లి దాని మీద అరుస్తుంది. పిల్లి ఒకటి వచ్చిందే. నన్ను కొట్టగా, నేను కుక్కర్ కదా, ఆఫ్టర్ మామూలు మనిషిని. నువ్వు మనిషివిరా? నీకైతే కుక్కదా? నిన్ను వాటితో పోల్చడం వాటిను ఒప్పుకున్నానండి సార్. నాకు ఇదే మొదలుసారి, నేను ఎప్పుడు ఇలా గారాడు, నన్ను ఇంతగా వదిలేసుకోండి. పెళ్లి చేసిన హాయిగా బ్రతికిపోతాను సార్. పెట్టుకో ఏంటి? అది ఏది? ఏమండి నిజంగా మీకు కళ్ళు పోలేదు? సాధ్యమని సావిత్రీదేవి, ఇంతకాలం నేను చేసిన పాపానికి కళ్ళు మూసుకుపోయి ఇప్పుడు చేసిన పుణ్యానికి కళ్ళే కాదు బుద్ధి తెలివి అన్నీ వచ్చాయి. అందుకని కుక్కలు కట్టిన కుండవి నేను తాగితేనే పాపం, మహాపాపం. నిన్ను క్షమించాలా? సంసారి అని పేరు పెట్టుకుని సంసారాలు తీసింది దానివి. నిన్ను ఊరికే వదిలిపెట్టే ఊరంతా నాశనం అయిపోతుంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీలాగా తిరిగే ప్రతి ఆడదాని ఇంటి ముందు ఒక కుక్క ఎలగట్టాలి. తాళి కట్టిన పాపానికి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టుకున్నా. కృష్ణ, నా బతుకు బదారు పాలైపోయింది. కృష్ణ, ఇంతమంది సంసారులున్న ఈ వీధిలో నేను ఎలా మొహం చూపగలను? పవిత్రమైన ఈ పట్టణంలో నేను ఎలా తలెత్తుకొని తిరగలను? ఈ లోకంలో నేను ఎలా బ్రతకగలను? నా వల్ల కాదు, నన్ను నీ దగ్గరకు తీసుకుపో, నీలో నేను చేసేసుకో కృష్ణ. నాతో రా, మన ఇద్దరం కలిసి లోకానికి నిద్రని సాగేద్దాం. ఇది ఇల్లు, ఇది ఇల్లు, ఇది ఇల్లే. ఇల్లు కాదు, ముళ్ళు. కృష్ణ సర్వవ్యాపక, నీకు అనేక వ్యాపకాలు. మీకు దొరికిన 16,000 మందిలో మా సావిత్రి లాంటి కేసు ఒక్కటి తగిలింటే తెలిసేదయ్యా మీకు తెలివి. ఇదేం ద్వాపర యుగం కాదు, సూపర్ యుగం. సూపర్ వేసిన కాకరకాయలు, పాపలకాయలు సూపర్ బజార్లో ధరలు పెంచుకొని మీసాలు తిప్పుతున్నాయి. మీసాలు అయ్యాయి, మోసాలకు మీసాలు వచ్చాయి. ధర్మం ముసుకేసు కూర్చుంది. తాళి కట్టిన మూడికి ఎగతాళి చుట్టి, తాయి కట్టుకున్న వాళ్లకు జైలు కొట్టి సంకల్లో వేసుకొని పోతున్నారు. చీచీ చీచీ చీ, అంతా కల్తీ. సంసారం కల్తీ, మనుషులు కల్తీ, మనసులు కల్తీ, పార్టీలు కల్తీ. పైగా వీటికి అంతా మంచి మంచి పేర్లు, ముద్రలు, చీటీలు, ఎన్నో చీటీలు. ఈ చీటీలన్నీ జనాన్ని చీట్ చేసేవి. కాకపోతే మా సావిత్రి సానితనానికి మా ఇంటి మీద సంసారం చీటీ. కృష్ణ, ఇది అవధాని గారి ఇల్లు. సంసారం అంటే ఇది స్వర్గంతో సమానం. ఇటువంటి సంసారాలు ప్రపంచంలో కోటాను కోట్లు సృష్టించావు, కానీ ఏం లాభం?
ఏం లాభం అయ్యా? వీళ్ళ పరువు తీయడానికి పాలకుండలో విషపొట్లాగా మా సావిత్రిని పుట్టించాం. అదిగో అన్నపూర్ణం ఉంది. ఈమెకు కులం లేదట, కులం లేదట ఈమెకు. ఆ మహాతల్లి ఎలా ఉంటుందో నా కళ్ళతో నేను చూడలేదు, ఈ బజారులో ఎవరూ చూడలేదు. పెళ్లి లేకపోయినా పెళ్ళామనిపించుకునే రాత లేకపోయినా 20 ఏళ్ళ నుంచి ఒక్కరినే నమ్ముకుంది ఆమె సాని. మా సావిత్రి సంసారి, ఒక్కరినే నమ్ముకున్నది సాని, 10 మందికి అమ్ముకున్నది సంసారి. కృష్ణ, కృష్ణ భగవాన్, అయ్యో నువ్వు లోపల పెట్టి తలుపు తెచ్చావా? అయితే నువ్వు నాకంటే పెద్ద బద్ధం చెప్పి వచ్చావు అన్నమాట. దయచేయండి, దయచేయండి. ఈ అన్నవరం దేవాలయం వివాహాది శుభకార్యాలకు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రసిద్ధి పొందిన ఆలయం. అదిగో అటు చూడండి, అత్తట ఉపనయన మహోత్సవం జరుగుతోంది, ఇత్తట వివాహం మాంగళ్యధారణ జరుగుతోంది, ఆ ప్రక్కన వధూవరులకు ఆశీర్వాదాలు. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి సత్యవతీదేవి, శంకరుడు, శివకేశవులకు ఏమాత్రం భేదం లేదని తెలిపే ఆలయం ఈ అన్నవరం దేవాలయం. దయచేయనమ్మా. అలా చూడండి, శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామికి, అనంతలక్ష్మి సత్యవతీదేవికి వివాహం జరుగుతోంది. దయచేయండి. ఇది స్వామివారి కళ్యాణ మంటపం. ఇచ్చట ఒకేసారి 100 ప్రత్యేక వ్రతాలు, కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ స్వామివారి కళ్యాణం కూడా ఇచ్చటనే జరుగుతుంది. మన సాంప్రదాయంలో ప్రేమకెంత పవిత్రత, పెళ్లికెంత దివ్యత్వం ఉన్నాయో చూసావా? సృష్టికి మూలం అదే కదా, 1+1 2. అది లెక్కల్లో ఇప్పుడు 3. ఏమిట్రాము చంద్ర, ఆ పవిత్ర బంధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు, ఆఖరకా దేవుడు కూడా. ఆ అదృష్టం అందరికీ రాదు రాము, దానికి ఎంతో నోచుకోవాలి. ఏ రాము, నువ్వు చాలా గౌరవ మర్యాదలున్న ఉన్నత కుటుంబంలో పుట్టావు, నేను అందరూ అవమానించే వేశ్యకులలో పుట్టాను. అయితే అభిప్రాయాలు, ఆచరణ ముఖ్యం కానీ పుట్టుకలో ఏముంది చంద్ర? ఆ దేవుడి దృష్టిలో అంతా ఒకటే, ఎవ్వరూ బహిష్కృతులు కాదు. రాము, నేను అందరి ఆడవాళ్ళలాగే పుట్టాను, నాకు ఆత్మ, ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. అందరిలాగే నేను పెళ్లి చేసుకుని ఇల్లాలినై గౌరవంగా బ్రతకాలని ఎన్నాళ్లుగాను కలలు కంటున్నాను, తపస్సు చేస్తున్నాను. కానీ ఈ కులాలు, కట్టుబాట్లు నన్ను మాంగళ్యానికి దూరం చేస్తున్నాయి. మా అవ్వ నన్ను యమకూపంలోనే ఉంచాలని విశ్వప్రయత్నం చేస్తోంది, తమ క్షణిక సుఖం కోసం నా జీవితాన్నే బలి తీసుకోవడానికి. ధనికులు, రసికులు, రాబందుల కాసు కూర్చున్నారు. రాము, నాకొక సహాయం చేస్తావా? ఏమిటి చంద్ర? నన్ను బలిపీఠం నుంచి తప్పించి కళ్యాణ మంటపం మీదికి నడిపించు. అగ్ని సాక్షిగా నా పాణిగ్రహణం చేసి నీ ఇల్లాలిగా, మీ ఇంటి కోడలిగా, మీ ఇంట్లోనే కాదు ఈ లోకల్లోనే నాకు ఒక గౌరవ స్థానం ఏర్పరచు. నాకు ఆ వరం ప్రసాదించు రాము, ప్రసాదించు. అలాగే, తప్పకుండా. రాము, ఏది నేను చెప్పినట్టు చెప్పు. ధర్మేచా చంద్ర, స్వామి సన్నిధిలోనే మన పెళ్లి జరగబోతుందా? చెప్పు రాము. ధర్మేచా, ధర్మేచా, అర్థేచా, అర్థేచా, కామేచా, కామేచా, మోక్షేచా, మోక్షేచా, నాతిచరామి, నాతిచరామి. ఏది ఆఖరి మాట మరొక్కసారి చెప్పు. నాతిచరామి. గట్టిగా చెప్పు. నాతిచరామి. ఇంకా గట్టిగా. నాతిచరామి. చుక్కలు పాడే శుభ మంత్రం.
చదువుకునే ఆనంద మంత్రం. జెంట్లీమ్యాన్, ఓహో అలాంటి వాళ్ళు ఎవరు లేరన్నమాట. బాయ్, నాకేం పేరు పెట్టారు? గంగువెల్లి. ఓ ఐ సి, మరి నీ పేరేంటి? సత్యనారాయణ వరప్రసాదరా. నీ పేరు? కోకోకోలా. నీకు ఈ పేర్లు ఎవరు పెట్టారు? కరెక్ట్, పేర్లు పెట్టేది నాన్నలే కదా. అంటే మీరంతా మాకు నాన్నలు అన్నమాట. నాన్నలు ముసలి సరుకు. నోరు ముస్తావా? కళ్ళు భద్రంగా ఉండడానికి జాగ్రత్త. వీళ్ళు నాకు చేసి చూడకపోతే మనం అసలు మగాళ్ళనే కాదు. ఏమిట్రా, ఆడపిల్లని అల్లరి చేయటమా మీ మగతనం? అల్లరే కదా చేసాం. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎలా వదిలేవాళ్ళ? నాన్ సెన్స్. ఏమిట్రా, వీడు మగాడై పుట్టి ఆడాలని వెనకేసుకొస్తున్నాడు. బ్యూటీ క్వీన్ లేదు కలావర్ రాణి, అదే చంద్ర. ఆవిడ హృదయం పెద్ద దేవాలయం, అందులో మనం దేవుణ్ణి చేసి ముళ్ళు పీఠం వేసి కూర్చోబెట్టిందిరా. చంద్ర అంటే ఏమనుకున్నావురా? లోకమంతా అనుకునేదేనా? సాని పట్టి సాని కాదురా, చదువుకున్న సాని. గ్రాడ్యుయేట్ ప్రాసిక్యూటర్. ఈవిడేరా మా ఇంటి యజమాని. వీడు చంద్రశేఖరం అని నా బాల్య స్నేహితుడు. ఇప్పుడే బజార్ లో కనిపించాడు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళ కలుసుకున్నాం. నమస్కారం. అవునరా, ఇన్నేళ్ల తర్వాత నన్ను ఎలా గుర్తుపెట్టగలిగావు నువ్వు? నేనా? కర్మగారి గవర్నమెంట్ నాకు ఈ గుమాస్తాగిరి ఇచ్చింది. కానీ ఏ పోలీస్ శాఖలోనూ సిఐడిగా వేసుంటే పాత దొంగలందరినీ ఇట్టే పట్టేసేవాడిని. అవునండి, దొంగను పట్టుకోవడానికి దొంగే కావాలి. చెప్తావు, అర్థమైందా? యజమాని ఎందుకన్నాను?
వారిని అలాగే నిలబెట్టి మాట్లాడుతున్నారు మర్యాద మన్నన లేకుండా. అవన్నీ గమనించాల్సింది ఇంకా విడో, మరి వెళ్ళి భోజన ప్రయత్నాలు చేయి. లేరా, ఇప్పుడు అవన్నీ పెట్టుకోదు, మళ్ళీ నేను వెంటనే బండికి వెళ్ళిపోవాలి. అదేమిటండి, ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్తారా? కూర్చోండి. అవునరా, ఈ పూటకి మా ఆవిడ చేతి అమృతం రుచి చూసి రాత్రి బండికి వెళ్ళదు కానీ. సరే కూర్చో. అవునరా, ఇంతకీ ఈ ఊరు ఏ పని మీద వచ్చావు? ఏం లేదురా, పెద్దమ్మాయికి ఈ ఊళ్ళో పెళ్లి సంబంధం ఏదో ఉందంటే చూద్దామని వచ్చాను, కానీ ఇది మనకేం అందుబాటులో లేదు. అబ్బా చంద్రం, ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళంటే ఆకాశాన్ని అరచేతిలో పట్టినంత పని. అదృష్టవశాత్తు మా అమ్మాయికి మంచి సంబంధం ఏదొరుకుతుంది అనుకో, వివాహం కూడా చేసేసాను. ఇలాగా ఇక అబ్బాయి ఉన్నాడు, మగ పిల్లవాడిది ఏమంత కష్టం కాదులే. అడుగో వచ్చాడు రాము. మీరు చంద్రశేఖరం గారని నా బాల్య స్నేహితులు. బిగడేరా మా సుపుత్రుడు, బిగే మార్చిలో పల్టీ కొట్టాడు, సెప్టెంబర్కి తయారు తింటున్నాడు. మరి రా రాము, ఇది పెళ్ళిళ్ళ సీజన్ రా, నీకు కూడా ఆ సంబంధం చూడమంటావా? నాకు అప్పుడే పెళ్ళి అన్నాను కదా. అందరూ ఇలా అన్న వాళ్ళ లేవో. తిన్నా సరే తినకపోయినా సరే ఆరోగ్యానికి ఆకుకూర చాలా మంచిది లేదా? నావరాయ సంగీతం నీకు చిన్నప్పటి నుంచి ఫిడేల్ వాద్యం అంటే పంచప్రాణాలు కదూ. ఆ సంగీతం విన్నప్పుడల్లా నువ్వేలా జ్ఞాపకానికి వచ్చేవాడు. మా ఇంటి ఎదురుగా ఒక కళావంతుల కుటుంబం ఉంది, ఒక ముసలమ్మ తల్లి బిడ్డ. ముసలమ్మ సరే పాతకాలానికి ప్రతినిధి అనుకో, ఆ తల్లి బిడ్డలు చూస్తే మాత్రం చచ్చిన ఆ కులం అనుకోవడానికి వీల్లేదు. తల్లి అచ్చు లక్ష్మీదేవి, కూతురు సాక్షాత్తు సరస్వతికి ప్రతిరూపం. ఆ పిల్ల నాకు సొంత బిడ్డ కన్నా ఎక్కువ. రోజుకు ఒక్కసారైనా ఆ తల్లి కూతుళ్ళని పొగడకపోతే మా వారికి భోజనం జీర్ణం కాదు. నేను మంచిని మంచి అనడంలో తప్పేమిటావు చంద్రం. అవునా, అదేమిట్రా ఎక్కడో ఆలోచిస్తున్నావు? కూతురికి పెళ్లి కాదని బెంగాయే, ఏం పర్వాలేదులే, మంచి సంబంధం ఎదురుగుతుంది, దిగులు పడకు. కానీ రా భూంచేయి చోటి చోటికి. వెళ్ళొస్తాంట మరి. ఊరికే అనడం కాదురా, అప్పుడప్పుడు నిజంగానే వస్తూ పోతూ ఉండాలి. తప్పకుండా వస్తూ ఉంటా. నాన్నగారు అమ్మా,
నేను వారిని నాన్నగారు అని పిలవచ్చా? పిలువమ్మా. వారు మీ నాన్నగారి? నాన్నగారు, నేను నేను మిమ్మల్ని తాకొచ్చా? రండి రండి నాన్నగారు. నాన్నగారు. అమ్మా, మీరిన్నేళ్ళు నన్ను మా అమ్మను వదిలేసి ఎలా ఉన్నారండి? ఇప్పుడైనా ఈ పిడేలు నాదో వినిపించకపోతే బహుశా ఇక్కడికి వచ్చి ఉండదు. ఎప్పటికీ మిమ్మల్ని చూసేవాడిని కాదేమోనమ్మా. నాన్నగారు, నా పేరేమిటో తెలుసా? ఏమిటి తల్లి? చంద్రముఖి. అలాగా? మీ అమ్మ నా పేరే నీకు పెట్టుకుందన్నమాట. నా పేరు చంద్రశేఖర్. నాన్నగారు, అమ్మ ఎప్పుడూ మిమ్మల్ని గురించి చెప్పనే లేదు చూడండి. ఎలా చెప్తుందమ్మా? చెప్పలేదు. చెప్పేటట్టు నేను చేయలేదు పిల్ల. నాన్నగారు, నీకు పెళ్ళి అయిందా? అయిందమ్మా. పెద్దమ్మాయి పెళ్ళిడికి వచ్చింది కూడా. నలుగురు బిడ్డల తండ్రి. నాతో కలిపితే ఐదుగురు కదూ. అందరిలోకి పెద్దదాన్ని నేనేగా. నువ్వే తల్లి. నాన్నగారు, మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగమ్మా. మీరు మా అమ్మని పెళ్లి చేసుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారే, వేశ్య కులంలో పుట్టిందనయ్యా. కాదమ్మా, కాదు. ఆ రోజుల్లో ఆమె నా వద్ద సంగీతం నేర్చుకుంటూ ఉండేది. ఆ సందర్భంగా మేము పరస్పరం ప్రేమించుకున్నాం తల్లి. ఆ సరస్వతి సాన్నిధ్యంలో ఇద్దరం ఒకటై, కానీ 10 మంది సమక్షంలో పాణిగ్రహణం చేసి మేము భార్యాభర్తలం కావటానికి మీ అవ్వ అంగీకరించలేదు. తను కోరినంత డబ్బిస్తే తప్ప మేము పెళ్లి చేసుకోవడానికి వీలు కాదన్నది. సరే, డబ్బు సంపాదించి తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి నేను దేశాల వెంట వెళ్ళిపోయాను. మా ప్రేమ ఫలంగా అప్పటికే నువ్వు గర్భంలో ఉన్నావు తల్లి. మళ్ళీ 6 ఏళ్లకు తిరిగి వచ్చి చూసేసరికి మీరక్కడ లేరు. ఎక్కడున్నది నాకు తెలియలేదు. ఆ దిగులతో నేను ఎక్కడెక్కడో తిరిగాను. కానీ ఆ తరువాత పరిస్థితుల ప్రాబల్యం వల్ల స్వార్థంతో మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. సంసారం అయ్యాను. నా తల్లికి మాత్రం సానిదనే ముద్ర అలాగే మిగిలిపోయింది. నేను మీ బిడ్డనయ్యుండి కూడా సానికనే పరిగణించబడుతున్నాను. ఈ లోకం అంతా నన్ను సాని కూతురు సాని కూతురు అనే అంటోంది. మా అవ్వ కూడా నన్ను నరక కూపంలో ఉంచారని ప్రయత్నిస్తోంది. కానీ నా బొంతిలో ప్రాణం ఉండగా అది జరగదు నాన్నగారు, జరగనివ్వను. మంచిదమ్మా, మంచిది. నిన్ను ఆశీర్వదించడం కంటే నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఆ యోగ్యత కూడా నాకు లేదు. చూడమ్మా, మీ అమ్మ ఎలా చెప్తే అలా చేయి. నీకు తల్లి అయినా తండ్రి అయినా అన్నీ అమ్మే. అమ్మా ఇదిగో, ఇదేనమ్మా మా ఇద్దరి అనురాగానికి మూల కారణం. ఇదే మొదటిసారిగా ఆనాడు మమ్మల్ని కలిపింది. ఇదే ఈనాడు మళ్ళీ మిమ్మల్ని చూపించింది. ఇదే ఆ రోజుల్లో నేను ఒక పాట రాసి దానికి బాణీ కూర్చి మీ అమ్మకు అంకితం ఇచ్చాను. అప్పటికీ ఇప్పటికీ ఆ పాటనే మీ అమ్మ ప్రాణప్రదంగా ఆలపించుకుంటుంది. అది విని మీ అమ్మే అయి ఉంటుందని వచ్చానమ్మా. ఆ పాట నాకు అమ్మ నేర్పింది నాన్నగారు. అలాగా? సరిగమ పదని సాని తప మగరి సని పలికేవారుంటే హృదయము తెరిచేవారుంటే ఎదురై పలికేవారుంటే సరిగమ పదని సాని తప మగరి సా ఒక కోవెలలో ఒకడే దేవుడు ఒక హృదయములో ఒకడే ప్రియుడు. ఒక కోవెలలో ఒకడే దేవుడు ఒక హృదయములో ఒకడే ప్రియుడు. జీవననే దా
అమ్మా అమ్మా, ఎంత బాధపడావు తల్లి, ఎంత బాధపడావు. నీ గానంతో నా పాటకి అమరత్వాన్ని కల్పించావమ్మా. ఆనాడు నా ప్రేమ కానుకగా మీ అమ్మకు ఈ పాటను మాత్రమే ఇవ్వగలిగాను, కానీ ఈనాడు నిన్ను కన్న తండ్రిగా ఇదిగోమ్మా ఈ చిన్న బహుమానాన్ని నీకు ఇస్తున్నాను. తీసుకో తల్లి. అమ్మా, నాన్నగారికి ఇవ్వమ్మా. నాన్నగారు పాలు తీసుకోండి. అమ్మా, నాన్నగారు నాకు ఈ వజ్ర పుంగరం ఇచ్చారమ్మా. ఉంచుకోమ్మా, భద్రంగా దాచుకో. వెళ్ళొస్తారు నాన్నగారు, అప్పుడే వెళ్తారు. ఒక్కరోజైనా మాతో ఉండండి నాన్నగారు. చంద్ర, వెళ్ళనివ్వమ్మా. ఇక నుంచి నిన్ను చూడ్డానికి అప్పుడప్పుడు వస్తుంటారులే. అనుకుర్కు అనుకున్నా, గతాన్ని మర్చిపో. మన జీవితాల్లో సగభాగం గడిచిపోయింది. ఇక మనం ఆలోచించవలసింది మనల గురించి కాదు, మన బిడ్డల భవిష్యత్తు గురించి. వెళ్ళొస్తా. నేను తీసుకొస్తాను నాన్నగారు. మన జీవితాల్లో సగభాగం గడిచిపోయింది. ఇక మనం ఆలోచించవలసింది మనల గురించి కాదు, మన బిడ్డల భవిష్యత్తు గురించి. ఇక్కడ ఉండమ్మా. నాన్నగారు, మీతో వీధి మలుపు దాకా వస్తాను. మీ నాన్నగారు ఇక్కడికి వచ్చింది వెళ్ళింది ఎవరికి చెప్పకూడదు అమ్మా. చెబితే నా మీద ఒట్టే. ఏమ్మా, ఎందుకు చెప్పకూడదు? ఇంతవరకు లోక దృష్టిలో నువ్వు వేసువు, నేను వేసి కూతుంది. లోకమంతా మనిద్దరిని వేస్యా వేస్యా అని అవమానిస్తుంది. కానీ నిజానికి నువ్వు వేసేవు కాదు, నేను వేసి కూతుంది కాను. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలి, మన తలంశాన్ని పోగొట్టుకోవాలి. చంద్ర చూడమ్మా, మన కళంకం కడిగి వేసుకోవడానికని నీకు జన్మించిన తండ్రికే కళంకం తెస్తావా? వారిప్పుడు పిల్లా జల్లతో ఏ మచ్చ లేకుండా పచ్చగా బ్రతుకుతున్నారు. ఆ పచ్చడి సంసారంలో మనం చిచ్చు పెట్టకూడదమ్మా. వద్దమ్మా, వద్దు. చూడమ్మా, ఈ విషయం ఎప్పుడు ఎక్కడ
ఎవరికీ చెప్పనని. మాట ఇవ్వమ్మా, మాట ఇవ్వు. అలాగేనమ్మా, నిజమేదో మనకు తెలుసు, కానీ బయట ప్రపంచానికి మాత్రం తెలియకూడదు. ఆ నిజాన్ని మనతోనే కూర్చిపెట్టాలి. బ్రతుకంతా వెలిగించే దీపం చేతిలో ఉండి కూడా వెలిగించుకోలేని అసమర్థులు. ఏం కర్మ వచ్చిందమ్మా. లోకమంతా అనుకునేదేనా సాని, పట్టిసాని కాదురా, చదువుకున్న సాని. పలికి వారుంటే పిలిచేను నేను. అబ్బా రాము, నీకోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎన్నెన్ని చోట్ల వెతుకొస్తున్నానో తెలుసా? అదేమిటి అలా ఉన్నావు? నీ రాలేదని అలక? నాకు తెలుసులే, నీ మనసుకు ప్రేమ మైకం కమ్మింది కదూ. ఉన్న మైకం తొలగింది. అమాయకంగా కనిపిస్తూ ఇంత నాటకం ఆడగల ఆటకత్యమని ఇప్పుడే అర్థమైంది. రాము, ఏమిటి నువ్వు అనేది? నేను నిన్నెంతగానో ప్రేమించా. నా మనసుకు నీ మనసు తోడు చేసి అల్లుకుపోతావని ఆశించాను. ఆ బలంతోనే మన పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదిరించి నిలబడాలనుకున్నా. నిన్ను నమ్మి నీ కల్పించిన హృదయాన్ని నువ్వే ముక్కలు చేశావు. చెప్పేదేదో సూటిగా చెప్పు రాము, నా వల్ల ఏం పొరపాటు జరిగింది? తెలియక చేసేది పొరపాటు, ఇది తెలిసి చేసిన ద్రోహం. రాము, నేను నీకే ద్రోహం చేయలేదు, ఎప్పటికీ చేయను, ప్రమాణ పూర్తిగా. ఇప్పుడు ప్రతివ్రతలా ప్రమాణం చేస్తున్న ఈ చేతులతో రాత్రి ఎవరిని కౌగలించుకున్నా? రాము, ఈ ఉంగరం ఎక్కడిది? దీన్ని అలంకరించిన ఆ ప్రియుడు ఎవరు? ఆయన వద్దు రాము, ఆ మాట మాత్రం నన్ను అడగద్దు. నేను చెప్పలేను రాము, చెప్పలేను. అవును, చెబితే నీ అసమరంగు బయటపడుతుంది. రాము, ఇలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయొద్దు. నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను, నేను నీకే అపచారమో చేయలేదు. నిజం రాము, నన్ను నమ్ము ప్లీజ్. నమ్ముతా, ఇక మీద నా జీవితం అంతా ఒక్కటే నమ్ముతా. వేశ్య కూతురు ఏనాటికైనా వేశ్యది కూడా నీకు ఆ గుర్తుపోలేదు. నీకు మనసర్పించి చేయందించి నిన్న మురిక్కు పోల నుంచి తగిలించి పూలమాట వేయించి నిన్ను కళ్యాణ మంటపం మీదక నడిపించాలనుకున్నా. ఒక్క నందలని ఎక్కిస్తే కుర్చీలే కొరికిందని నువ్వు వేశ్యవు. ఇక బుద్ధి పోదు. నాన్నగారు, నాకు పెళ్లి నిశ్చయం చేయించండి. ఏమిటి? పార్వతి, పార్వతి, ఏమిటి హడావుడి? హడావుడే రోహయ్, అబ్బాయికి ఆవిడ కావాలంట, వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయమంటున్నాడు. ఎరా, మరి పిల్ల ఎలాంటిది కావాలి? ఏమిటి? ఎలాంటిదైనా సరే మీకు నచ్చితే చాలు. నిన్ననేగా పెళ్లి ఎందుకు అన్నాడు, ఇవాళ ఏమిటి ఇంత తొందరపడిపోతున్నాడు అని. అప్పుడు సిగ్గుపడి ఉంటాడు. ఓహో, ఇప్పుడు సిగ్గు వదిలేశాడా? చాలండి, అప్పుడు వద్దన్నా ఇప్పుడు కావాలంటున్నాడుగా. అన్నాడులే, ఇంత తొందరపడ్డానికి కారణం ఏమిటా అని. కారణం తర్వాత తీరిగ్గా వెతకచ్చు, ముందు పిల్లని చూడండి. తీరా మనం చూశాక వాడికి నచ్చకపోతే? పార్వతి, ఈ కాలపు కుర్రవాళ్ళ బుద్ధులు ఎప్పుడు ఎలా మారతాయో ఏం చెప్పగలం. అందుకని మనందరం కలిసే వెళదాం, చూద్దాం. వాడు అవునంటే అక్కడే ముహూర్తం పెట్టించేద్దాం. సరేనండి, పిల్లని వాడు చూడడం మాత్రం ముఖ్యం. మీరు నన్ను చూసే చేసుకున్నారా? చేసుకున్నారా? చూశాను. చంద్ర, ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నీ తండ్రి గౌరవానికి మచ్చపడుతుందమ్మా. నిజం చెప్పకపోతే నా జీవితమే నాశనం అవుతుందమ్మా. తాము నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కూడా, కానీ ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నాడు. రాత్రి నువ్వు ఎవరితో ఉన్నావో చెప్పమంటున్నాడమ్మా. ఇప్పుడు నిజం చెప్పకపోతే. చంద్ర, తల్లిగా కాదనలేను, భార్యగా అవునలేను. ఎలాంటి సందిగ్ధం వచ్చింది తల్లి? అమ్మా, కన్న తల్లిగా కన్యాదానమే చేస్తావు, కన్నరికమే చేయిస్తావు, లేక నన్ను కన్నెగానే ఉంచుతావు, అంత నీ ఇష్టం అమ్మా. ఏదైనా నీ ఆశీర్వాదంగా భావిస్తా. చెప్పమ్మా, ఏం చేయమంటావో చెప్పు. సరేనమ్మా, వెళ్ళి రాముతో నిజం చెప్పు.
ఆయన మీ తండ్రిని చెప్పు. వెళ్ళమ్మా, అమ్మా. ఏం చంద్ర, రాముతో చెప్తావా? లేదమ్మా, నేను వెళ్ళేటప్పటికి లైట్లు తీసేశారు, అంతా పడుకున్నారనుకుంటాను. పోనీలేమ్మా, రొద్దును చెబుదువుగా పడుకు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళేటప్పుడు నీకు అమ్మకి చెప్పి వెళ్ళాలా? ఊరందరి సంగతి ఎవరు అడిగారు? ఆయించి సంగతేలే, అక్కడికి వెళ్ళబట్టే తీర్థాలు తిప్పులు ఉంటే సగం పాడయ్యావు. అమ్మా, నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే ఊరుకు. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? వాళ్ళ అబ్బాయికి పిల్లని చూసి ఎందుకు వెళ్ళారట? ఇవిడు కూడా వెళ్ళి పెళ్లి కూతుర్ని ఎందుకు చేయాలా? నాన్నగారు, నాకు తెలుసు నాన్నగారు, మీరు నన్ను చూడడానికి తప్పకుండా వస్తారని. రండి, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు కదలేమ్మా, తర్వాత ఇప్పుడైనా వస్తాను. చూడమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలా వెళ్ళి కూర్చున్నాను రమ్మా. అమ్మా చంద్ర, తండ్రిగా ఇంతవరకు నేను నీకేమి ఇవ్వలేకపోయాను, పైగా నేనే ఇప్పుడు నేను అడగడానికి వచ్చానమ్మా. నాన్నగారు, నేను మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను, నన్ను మీరేమైనా అడగచ్చు, మీకు ఆ స్వతంత్రం ఉంది, అడగండి. అవునమ్మా, ఆ ధైర్యంతోనే వచ్చాను. మన జయలక్ష్మి లేదు? ఏది, నా అంటుంటుందన్నారే, ఆ అమ్మాయి కదూ. దానికి పెళ్లి నిశ్చయమైందమ్మా. జయలక్ష్మికి పెళ్లి నిశ్చయమైందా? చాలా సంతోషం నాన్నగారు. పెళ్లి కొడుకు ఎవరో తెలుసమ్మా? భలేవారండి, మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది? మీ ఎదురింటి అవధానులు గారు అబ్బాయినమ్మా, రాము. అబ్బే, ఏం లేదు, రాము చాలా మంచివాడు, నా చెల్లెలు ఎంతో అదృష్టవంతురాలు నాన్నగారు. నిజమేనమ్మా, కానీ ఇప్పుడు నీ చెల్లెల అదృష్టం నీ చేతిలో ఉంది తల్లి. ఈ సంబంధం వల్ల నాకు అవధానికి బంధుత్వం ఏర్పడుతుంది. తరచూ వాళ్ళింటికి వస్తూ పోతూ ఉండాలి. పొరపాటునైనా మనకున్న ఈ బాంధవ్యం వాళ్ళకి తెలిస్తే దాని కాపురం విరిగిన పాలవుతుంది తల్లి. అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ ఈ సంగతి ఎవ్వరికీ తెలియనివ్వనని. మాట ఇవ్వాలి కదూ నాన్నగారు, నాకు ఈ జన్మిచ్చిందే మీరు, అలాంటి మీకు ఏమాత్రం మాట ఇవ్వలేనా? నేను మీ బిడ్డనన్న నిజం నాకు తెలిసింది చాలు, లోకానికి తెలియపోతే. అలాగే నాన్నగారు, ఎవ్వరికి ఎప్పటికీ మీరు నా తండ్రి అని తెలియదు, తెలియనివ్వను. ఈ సత్యం నాలోనే ఉండిపోతుంది, నాతోనే సమసిపోతుంది. నాన్నగారు, ఇక మీరు చెల్లెలి పెళ్లి నిశ్చింతగా చేయండి. రాము చాలా మంచివాడు, సాక్షాత్తు రామచంద్రమూర్తి. నా చెల్లెలు నిజంగా అదృష్టవంతురాలు. అదేమిటి నాన్నగారు, నాకింత సంతోషమైన వార్త చెప్పి మీరిలా దిగులుగా? నేనట్లా నాన్నగారి చేతిలో చేయి వేసి మాటిచ్చానే లేదు అని ఎంత సంతోషించారని నాకు కూడా భలే సంతోషం వేసింది. భారతంలో కర్ణుడు తల్లి వచ్చి అడిగిందని దాదాపు ప్రాణమివ్వడానికి సిద్ధపడ్డాడు కదా, అలాగే నాన్నగారు అడగగానే నేను సరే అన్నాను. ఏముంది, బిడ్డగా ఎక్కడ చెప్పుకోవద్దన్నారు. ఇంతేగా, నేనేమైతేనేమా, నాన్నగారు రుణం తీర్చుకున్నాను. చంద్ర, నువ్వు చేసిన ఈ త్యాగానికి విలువిచ్చేవాళ్ళెవరమ్మా?
లలిత రామ్మారా కూర్చో. చంద్ర, లలిత వచ్చిందమ్మా. ఎప్పుడు వచ్చావమ్మా? మీ ఆయన కూడా వచ్చారా? వచ్చారండి. ఓ లలిత, నిన్ను చూసి ఎన్నో ఏళ్ళైనట్టుందో. ఇవేంటి? మా రామన్నయ్య పెళ్ళి. చంద్ర, నువ్వు మీ అమ్మ తప్పకుండా రావాలి. రేపే ప్రయాణం. పెళ్ళికి మనమంతా బస్సులో వెళదామే. సరేనా? వస్తానమ్మా, ఒక్క క్షణం ఉండమ్మా. ఏయ్ చంద్ర, పెళ్లివారింట్లో మన ఇద్దరికి పోలేడు పనులు. అన్నయ్యని వదిన్ని ఒక ఆట పట్టించాలి. ఏ, ఇంకా చాలా మందిని పిలవాలి. వస్తానమ్మా. వస్తాను చంద్ర. అమ్మా, నా అన్నగారి కూతురు పెళ్ళట, వెళదామా? నాన్నగారు, ఇదిగో నేరస్థాన్ని పట్టుకొచ్చాను. విచారించి శిక్ష వేయండి. చంద్ర, నువ్వు రాము పెళ్లికి రాలేదు, అది నేరం. దానికి సాక్ష్యం కూడా నేనే. నువ్వు మరీ మరీ ఎప్పుడు గుర్తొచ్చావో చెప్పనా? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. క్షమించండి బాబు గారు, నా ఒంట్లో బాగోలేదు, అందుకే రాలేకపోయాను. కారణాలతో నిమిత్తం లేదు, నేరం నువ్వే ఒప్పుకున్నావుగా. పార్వతి, రాము పెళ్లికి రానందుకు మన చంద్రకి ఏం శిక్ష విధించాలో చెప్పు. చెప్పనా? పెళ్లిలో చంద్రవంతు పూర్ణాలు, బొబ్బట్లు, లడ్లు, గారెలు అన్ని మూటగట్టి మెడకు తగిలించాలి. అబ్బే, ఆ శిక్ష చాలదు. అవన్నీ ఇక్కడే తినిపించాలి. అమ్మ బాబోయ్, వద్దు బాబోయ్ అన్నా గానీ వదలకూడదు. కూర్చున్న చోట నుంచి లేవలేనంతగా తినిపించి ఆ తర్వాత మిగిలినవన్నీ మూటగట్టి పంపించాలి. ఏ పార్వతి, ఎలా ఉంది శిక్ష? మీలాంటి భోజన ప్రియులు జడ్జీలు అయితే వేసే శిక్షలాగే ఉంది. సరేలే బాబా, లలిత తీసుకెళ్ళు, వెంటనే శిక్ష అమలు జరిపించు. ఏమిటా చూపు మన చంద్రముఖి? చంద్ర, మన రాముకి ఇప్పుడు పెళ్ళాం తప్ప ఇంకెవ్వరూ గుర్తుండడం లేదు. అన్నయ్య గారు, మీ భార్య గారిని కనీసం మా చంద్రకైనా చూపిస్తారా? పిల్లు, రోజంతా గదిలో కూర్చున్నది చాలు గాని పెళ్ళాన్ని కిందకి రమ్మను. అయ్యా, అట్లా నిలబడ్డావి, పరిచయం చెయ్యి. మీరిది మన ఎదురిల్లే, లలిత స్నేహితురా, పేరు చంద్రముఖి. నమస్తే. నమస్తే వదిన గారు, వచ్చిన అతిథికి మర్యాద చేయాలి. రండి. ఇంటికి వచ్చిన చుట్టాన్ని భార్య భర్తలు ఇద్దరు దగ్గరుండి సత్కరించాలి. అది కూడా నేర్పించాలా? కూర్చో. ముందు నోట్ తీసుకున్నా. చంద్ర, నోట్లో వదిన, చంద్ర నీ నోరు తీపి చేసింది, నువ్వు అన్నే నోరు తీపి చేయాలి. అది చంద్ర చూడాలి కదా చంద్ర? నోట్లో అదేం కుదరదు. ఆఖరి మాట మరొకసారి చెప్పు. నాతి చరామి. గట్టిగా చెప్పు. నాతి చరామి. ఇంకా గట్టిగా. నాతి చరామి. అవ్వా, నా స్నేహితులందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి. నా పెళ్లి ఎప్పుడవ్వా? ఓ, మన కులంలో పెళ్లి లేదు కదూ, నాకు కన్ను రిక్కుని పెట్టింది. నిజంగానా? నిజంగా. నీ తోడు ఆ పరాత్ముడు ఇన్నాళ్లకు నా మర విన్నాడు. మా అమ్మకు మంచి దారి చూపించాడు. అవునవ్వా, మంచి దారి చూపించాడు. మన కాకినాడ షావుకారు అబ్బాయిని చూసావుగా, ఆయనతోనే. చంద్ర, నువ్వు అన్నావుగా చాలు, ఇన్నాళ్ళు పెళ్ళో పెళ్ళో అని కలవరించావు గాని ఈ మాట ఎన్నడో అనింటే ఎంతో ఘనంగా చేయించేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏమైందిలే, పురందరినీ పిలుస్తా, మహాఘనంగా రంగరంగ వైభవంగా చేయిస్తాను. చూస్తావుగా.
చంద్ర, ఏమిటిది? హాస్యానికైనా ఇలాంటి ఆలోచన రాకూడదు. హాస్యం కాదమ్మా, నిజం. నోరుమొయ్, నీకు ఆ గతి పట్టకూడదని నా మనసు చంపుకుని నన్ను నేనే అమ్ముకుని నా బ్రతుకునే బలిపెట్టాను. నా ఆశలు ఆశయాలన్నీ నీ రూపంలో పెంచుకున్నాను. నా జీవితంలో కళ్ళలైన కళలన్నీ నువ్వు పండిస్తావనుకున్నాను, కానీ నువ్వే వాటిని మంట కలిపి నా కడుపులో చుచ్చు పెడతావనుకోలేదు. అమ్మా, చదువుతానని, సంసారిని అవుతానని, నేను సాధించలేనిది ఏదో నువ్వు సాధిస్తానని ఏవేవో ఆదర్శాలు చెప్పేవే, ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? మనలాంటి వాళ్ళకు ఆదర్శాలు అందని మాని పళ్ళు. మన జీవితాలు ఆ మాను కింద మొక్కలమ్మా, అవి ఎన్నటికీ పెరగవు. చంద్ర, జీవితం దేవుడిచ్చిన వరం, దాన్ని సార్థకం చేసుకోవడం మన చేతిలో ఉంది. కాదమ్మా, ఈ లోకపు సాంప్రదాయంలో ఉంది. ఆ సాంప్రదాయాల ఉక్కు పాదాల క్రింద పడి నలిగిపోయే పువ్వులమమ్మా మనం. అయితే ఇన్నాళ్ళ నా నోములకి ఫలితం ఇంతేనా? అంతేనమ్మా. తక్కువ నోములు నోచి ఎక్కువ రాతలు రమ్మంటే ఎలా వస్తాయి? రావమ్మా. చంద్ర, అమ్మా, కన్న తల్లిగా నా కన్నీళ్లు తుడవగలవే కానీ నా తలరాత తుడవలేవమ్మా. చంద్ర, చంద్ర, నా కళలన్నీ కన్నీళ్లుగా మిగిలిపోవలసిందేనా అమ్మా? అమ్మా, కన్నీళ్లతోనే నన్ను కన్నావు, కన్నీళ్లతోనే పెంచావు, ఆ కన్నీళ్లతోనే నన్ను ఆశీర్వదించమ్మా. అంగీకరించ లేదమ్మా, లేదు. తల్లిగా మన్నించగలనేమో కానీ అంగీకరించలేదమ్మా. తెలిసి తెలిసి నిన్ను పలిపలేదమ్మా, నేను పలిపలేను. అప్పులు, నీ పని ఇంకా తెమ్మలేదటే. రోజున మన చంద్ర స్నేహితులు ఎవరు నాకేం తెలియదు. వాళ్ళ తండ్రికి చాలా జాగ్రత్తగా మర్యాదలని నువ్వే చూసుకోమ్మా. సభా రంజిని, దేవాలయం దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళంతా ఆహ్వానించాం. వాళ్ళకి మర్యాదలన్నీ మహాఘనంగా జరగాలి. జాగ్రత్త సుమా. సుందరా, ఏం చేస్తున్నావే? ముహూర్తానికి వాడకాలే, ఆరంభించు. రావమ్మ మా ఇంటికి, శ్రీలక్ష్మీదేవి రావమ్మ మా ఇంటికి, రావమ్మ మా ఇంటికి రాజరాజేశ్వరి, రావమ్మ మా ఇంటికి రాజరాజేశ్వరి, వేడిన వరములు వేగమగియవమ్మ, రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మీదేవి, రావమ్మ మా ఇంటికి, రావమ్మ మా ఇంటికి పూజాచేతము గౌరీకి మన తల్లికి, పూజాచేతము గౌరీకి పసుపు కుంకమలిచి గారు పూసలనిచి, పసుపు కుంకమలిచి గారు పూసలనిచి, నిర్దాసు మంగళిగా నిరతము దీవించ పూజాచేతము గౌరీకి. కళ్ళు కళ్ళున కాల గజ్జి ఎందియలతో కలహంస నడకాలు కలికి వచ్చిమో కరమున మురళితో జగములలే గోప బల సన్నిధికే, గోప బల సన్నిధికే. ఎలా ఉట్టి పడుతుందో. నాన్నగారు, వాళ్ళు మనల్ని అందరినీ రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళారు. ఏమండి, వెళ్దామా? ఆహా, వెళదాం వెళదాం అని ఒట్టి చెట్టు రూపుకుంటూ వెళ్ళడం కాదు. చంద్ర, మన బిడ్డ కిందే లెక్క. పసుపు కుంకుమ చీర జాకెట్టు తీసుకురా, మొదటి ఆశీర్వాదం మందే. సరే. చంద్రశేఖరం, నువ్వు కూడా రావా, వెళదాం. కృష్ణా
ఆశీర్వాదం కూడా పొందమ్మా. కాపాడేవా
చంద్ర, బ్రతికి నన్నాళ్ళు కన్నెరకు వద్దు వద్దు, నాకు కళ్యాణమే కావాలని శత పోరేవు తల్లి. కళ్యాణ మంటపం మీద ఈ సంఘం నీకు చోటు ఇవ్వకపోయినా ఆ భగవంతుడు పాదాల దగ్గర నీకు చోటిచ్చాడు. తన దేవాలయమే నీ కళ్యాణ మంటపంగా, తానే కళ్యాణమూర్తిగా తన హృదయంలో నిన్ను నిలుపుకున్నాడమ్మా, తనలోనే నిన్ను చేర్చుకున్నాడు తల్లి. మనకి అదృష్టం చాలమ్మా, మనకి అదృష్టం చాలు, మనకి అదృష్టం చాలు తల్లి. అన్నపూర్ణ, మీ తల్లి బిడ్డల ప్రాణాలు తీసిన పాప చంద్రం, ఏమిట్రా ఇది, ఏమిటిదంతా? నిజం అవుతుంది, నేను చెప్పేది నిజం. ఈ బిడ్డకు జన్మ ఇచ్చిన తండ్రి నేను, ఇప్పుడు ప్రాణాలు తీసిన పాపాత్ముడి నేనే. ఇదిగో చంద్ర ప్రాణాలు తీసుకుని వజ్రపు ఇచ్చింది నేనే అవుతాను. నేనే అన్నపూర్ణ ఎవరో కాదు అవుతాను. నాకే మనసిచ్చి నన్నే మనసారా ఆరాధిస్తున్న స్త్రీమూర్తి, ఈ వాస్తవాన్ని ధైర్యంగా లోకానికి చెప్పి వాళ్లకు ఒక ఉజ్వల భవిష్యత్తును కల్పించకపోగా ఈ తల్లి బిడ్డల ఆశల్ని అదృష్టాన్ని నేనే చేజేతులా తుడి చేశాను అవతాని చేశాను. దీనికంతటికీ కారణం నా స్వార్థం, నా పిరికితనమే అవుతుంది, పిరికితనమే. నువ్వు సరే చంద్రం, అంతో ఇంతో సంస్కారము ధైర్యము ఉన్నవాణ్ణి, నేను మాత్రం ఏం చేశాను? చంద్ర, మన సంస్కృతి సాంప్రదాయాల పవిత్రతను అర్థం చేసుకుని సంసారి కావాలని తాపత్రయపడుతుందని సంతోషించానే కానీ చంద్రని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి నా కోడలుగా నా కుటుంబంలోనే స్థానం ఇవ్వవచ్చునన్న ఆలోచన ఏ క్షణాన నాలో రాలేదు. నిజానికి అలాంటి ఆలోచన వచ్చి ఉంటే అలా చేయడానికి నాకు అభ్యంతరం ఉండేది కాదు. చూసావా, తరతరాలుగా నరనరాన జీర్ణించుకుపోయిన మూఢాచారాలు సాంప్రదాయాలు మనకు తెలియకుండానే మన హృదయాల మీద ఎలా తెరలు కప్పుతున్నాయో ఇప్పుడు. ఈనాడు వీళ్ల వివాహాలకు కులము మతము ఏది ఆటంకం రాకుండా చట్టం అవకాశం కల్పించిన, ఇంకా సమాజంలో పాతుకుపోయిన పూర్వ సంప్రదాయపు ప్రభావమే అడ్డుగోడ ఇస్తుంది. ఈ అడ్డుగోడలు కూలిపోతేనే కానీ సమాజంలో నూతన చైతన్యం రాదు. అంతవరకు ఇలాంటి జీవితాలకి విముక్తి లేదు. ముగిసే రెండు గుండెల గాథ మూగ బాధ, ఎన్ని కన్నీళ్లు కురిపించి ఏమి ఫలము, సమయమున కాదుకోని జాలి వలన మట్టి పాలైన బ్రతుకులు మరలి రావు, మరలి రావు.